గగముపై వెలుగున్న శ్రీ కనక దుర్గమ్మ ఆశీసుతో పరవశించి పరవైన త్రొక్కే కృష్ణ వీణమ్మ తీరానా బీద ధన రక్షక జనులతో వర్ధిల్లు వర్ధిల్లు కలకాలము స్వామి, తెల్లవారింది. ఈరోజు నాకు పిల్లి వల్ల కానీ బలి వల్ల కానీ నల్లి వల్ల కానీ ఎలక వల్ల కానీ చిలక వల్ల కానీ చీమ వల్ల కానీ ఆఖరికి దోమ వల్ల కూడా ఏ కీడు జరగకుండా ఫ్యాన్ స్పీడ్గా తిరిగితేనే జడుచుకుని చెమొచ్చి పడిపోయే పిరుగు వాడి నన్ను రక్షించి కాపాడండి. నేను తొండనుకున్నాను, ఆ తింటావులేరా, ముందు మొహం కడుకోవాలి, టేస్ట్ లేదు, కనీసం పొగ్గు ముక్క కూడా. అదే మా అమ్ముంటేనా. బాబు బాబు, ఒరే బాబు, మీ నాన్నని చేసుకున్నాక నేనెన్నడూ సుఖపడలేదు. ఎప్పుడు తాగొచ్చి కొట్టేవాడు. ఆ బాధల్ని భరించలేక శాశ్వతంగా వెళ్ళిపోతున్నానురా బాబు. ఎన్నడూ ఆడవాళ్ళని బాధ పెట్టకు, ముఖ్యంగా నీ భార్యని. కలకంటి కంట కన్నీరులికితే ఆ కుటుంబానికి సుఖశాంతులుండవు బాబు. నాకు మాటిస్తావు కదూ, నా మాట నెరవేరిస్తే నీ కడుపున పుట్టే నీ రుణం తీర్చుకుంటా. అమ్మా, అమ్మా. ఒకప్పుడు హంసలా నడిచి ఆదిలక్ష్మి వాకింగ్ గేట్ ఇలా మారిపోయింది. 10 ఏళ్ల క్రితం మ్యారేజ్ చేసుకుంటానంటే చేసుకునని పోజు కొట్టింది. ఈ లోపల పర్సనాలిటీ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు చేసుకుంటాడు దీన్ని? నేను కాదు కదా, ఎవడో చేసుకోడు. నా బ్రష్ ఏది, నా పేస్ట్ ఏది? సిబాకా బ్రష్ మీద కాల్గేట్ పేస్ట్ వేసి పళ్ళు తోమితే నా సావిల్లింగా అంటూ గిన్నెల్ని చింతపండెట్టు తోమినట్టుగా వేలా వేలా వేలా. ఇక వెళ్ళి బిడా, నీకు మలయాళి వంటలు తప్ప ఆంధ్ర వంటలు రావా? హై వీడోడో, ఆహా, థ్యాంక్స్ రా దొంగ బాబు. మలయాళ కాఫీలో ఉన్న మజా ఇరానీ ఛాయ్లో చస్తే వస్తుందా? థ్యాంక్ యూ. ఇద్దరు టెర్రరిస్టులు రైల్వే స్టేషన్ లో టైం బాంబు పెట్టేందుకు మార్చి కారులో వెళ్తున్నారు. బ్యూటిఫుల్ జాబ్. బాంబును కారు వెనక సీట్ లో పెట్టి తీసుకెళ్తున్నారు. ఇది మరీ బ్యూటిఫుల్ జాబ్. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి
మన రైల్వే స్టేషన్కి వెళ్లే లోపలే ఈ బాంబు పేలిపోతే ఎలా అన్నాడు. వైరేశుడి అడగను అలాగే, భయపడకు నా నడుకి ఇంకో స్పేర్ బాంబు ఉందిలే అన్నాడు. పేపర్ అది పేపరా? ఏంటి అలా విశేషాలు? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వీరుడు ఇంట్లో నిచ్చిన మెట్లెక్కుతూ కాలు జారి కింద పడి మరణం. నా పేపర్ కూడా నేను అడగాలి. ఎవరో ఒకరిని గుద్దుకొంద నీకు రోజు కడదు కదా, నాదేదో పోయి నేను వస్తుంటే ఏం పోయింది? మగవేదాలకు బ్రాల్తో పర్లేదు కనుక ఆరుదంగా కొట్టేసి ఉంటుంది. వెనకటికి మా ఊళ్ళో మురసభ గారి భార్య దాపోయింది. ఇలా కొట్టేసింది. ఏంటి గడ్డపా? ఏంటే లెంగ బాబు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీకి వెళ్తున్నావా? ఫ్యాన్సీ డ్రెస్ కాదు బాబు, బాత్రూమ్ లో పాకురాల మించి జారి పడ్డావా? జాతి గోత్రం అని నేను అనుకున్నానా? అసలే భయంతో వణికి సస్తా ఉంటే అమ్మో ఆంటీ వచ్చింది. నా బ్రష్, నా న్యూస్ పేపర్. ఏంటి కాఫీ కూడా తాగేసాడా? భలే పట్టేసాడు మలయాళపోడు. ఏంట్రా లింగబాబు, ఏంటి పనులు? జరగకపోతే అడుకోవాలరా మాలాగా, అంతేగాని. మహాప్రభు, నేను ఈ దొంగతనాలు చేయలేదా? ఇదిగో దొంగ బాబుగాడి. ఎవరైనా కుక్కని పెంచుకుంటారు, కుందేళ్ళు పెంచుకుంటారు, మరి కోతినా? వెనకటి మా ఊళ్ళో రాయుడు గారు పందిని గారిని పెంచుకున్నాడు. అదు పులిని, కానీ రాయుడినే ఫలానం చేసి అడవిలోకి పారిపోయింది. మంచి పని చేసింది. ఏదో కష్టం తప్పకుండా. జ్యోతిలక్ష్మి గారు, ఇదిగో లింగబాబు, మనుషులు కాపురాలు ఉండే చోట కోతులను బాగాలేదయ్యా. మున్సిపాలిటీ వాళ్ళు చెప్తే కుక్కల బండిలో పట్టుకెళ్ళిపోతారు. గుండికాయనేమో రష్యా పంపిస్తారు, బాడీనేమో కట్టింటూ పీసేస్తాయి. మీకు నమస్కారం పెడతాను. మీరందరూ అనుకుంటున్నట్టుగా నా దృష్టిలో అది కోతి మాత్రమే కాదు, నా చిన్నప్పుడు బస్సులో టౌన్కి వస్తుంటే ప్రమాదవశాత్తు తల్లి కోతి మా బస్సు కింద పడి చనిపోయింది. అది చనిపోతూ చనిపోతూ దాని బిడ్డ కోతిని నా చేతిలో పెట్టి ఇక నుంచి తల్లివైనా తండ్రివైనా తోబుట్టువైనా కూడా నువ్వేనని సంతృప్తిగా కన్ను మూసింది. అప్పటి నుంచి దీన్ని ఆరో ప్రాణంలా చూసుకుంటున్నాను. పోన్లే లింగబాబు, వెధవది మనుషులకే బోల్డ్ అన్ని కోతి బుద్ధులు ఉండగాలేంది. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని దానికి అరటిపళ్ళు కొనిపెట్టు. దొంగబాబు అందరికి సారీ చెప్పు. మార్గరేట్, మళ్ళాంటి మధుర ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారట, పేపర్ లో రాశారు. ఎవరు చుట్టం లేదు, ఎవరు పన్నవాళ్ళు? మార్గరేట్, నేను మందు మారిస్తే నీకు ఇబ్బంది ఏమో? అమ్మా లింగబాబు, లింగబాబు ఏం చేస్తున్నావో? పొద్దున్నే దిగిపోయింది బాబు. మేక లూజ్ అయిపోతే కొట్టుకున్నానండి. గోడకేసిన మేక లూజ్ అయితే తిరిగి కొట్టచ్చు, గుండెకేసింది లూజ్ అయితే ఏం చేస్తావో? ఆ మేకు నేను కొట్టి పెడతాను, గాని ఈ ఉప్మా నువ్వు తినిపెట్టు. నీకోసం నెయ్యి వేసి జీడిపప్పు వేసి చేశాను. ఇదిగో ఏమండి, నేను ఆ టైప్ కాదండి. నాకు టైప్ వద్దోయ్, షార్ట్ హ్యాండ్ చాలు. అరే బాబు ఇంత తిమ్మురుగా ఉందేంటి? చూడండి ఆంటీ గారు, నా భవిష్యత్తు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలనే నా ప్లాన్ అండి. అంటే ఒకే బాణం ఒకే ఆడది, శ్రీరాముడు టైప్ అండి. అయితే నీకు వనవాసం తప్పదు. వనవాసమైనా ఉపవాసమైనా అంతేనండి. మా అమ్మ అంటే నాకు గౌరవం, ఆడదాన్ని ప్రేమించు గౌరవించు అని కన్ను మూసింది. ఏంటి సెంటిమెంట్ డైలాగులు? ఇప్పుడు నేనేమన్నాను? భార్యని ప్రేమించు అన్నాను, కానీ ఎలా ప్రేమించాలి అన్న సంగతి నీకు తెలియాలిగా. ఎలాగేంటి, అందరు మగాళ్ళు ఎలా ప్రేమిస్తారో అలాగే. ఏడిశారు, మగాళ్ళంతా అంతగా ప్రేమిస్తే నా బతికిందుకి ఇలా ఏడుస్తుంది? నువ్వు ఇలా కూర్చో. కూర్చున్నానండి. అసలు ఆడదానికి నచ్చేది ఏంటంటే లింగబాబు,
ముందు తాని మనసు తెలుసుకోవాలి, తర్వాత హత్తుకోవాలి, ఆ తర్వాత ముద్దెట్టుకోవాలి. ఇంకోట లేనా, ఇదిగో నా బ్లాక్ రంగు బొగ్గల కోరిక ముద్దెట్ గట్టిగా తంతే తన్నింది గాని ఎంత అదృష్టం. కాలనీలో ఎంతో మంది కోరుకుంటున్నారు ఈ టికెట్ ని. ఏ ముసలి ఏదోకి దొరకని ఛాన్స్ మనకు దొరికింది. ఇలా ఏమండే ఈ రౌండ్ బొగ్గల మీద గానీ ఈ ఎండిపోయిన పెదాల మీద గానీ కొంచెం ముద్దేసుకుంది. మీకోసమే మీ ఆయన బతికో ఉన్నావు నైట్ డ్యూటీ దిగి మీకోసం ఆ చెడిపోయిన తుపాకీ భుజం మీద వేసుకుని కాలనీ అంతా కలిరిగేస్తున్నాడు. వచ్చి చూసుకోరా, మీ ఆవిడ లింగబాబు గారి ఇంట్లో రొమాన్స్ లో ఉందని చెప్పేసి వచ్చారా? ఏంటి భగవద్గీత ఓట్లో చెబుతారే ఆ టైప్ లో చెప్పు. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. తూర్పు తెల్లారక ముందే ఎక్కడికి వెళ్ళొచ్చారే? తెల్లారకి వెళ్ళానండి. అబ్బా పక్కింటి పిన్ని గారి పేరెంట్ అని పిలిస్తే వెళ్ళాను. ఎవరా మొన్న ఊడిపోయాడు ఆవిడ? ఏదో కష్టం సుఖం మాట్లాడతానంటే ఆవిడ కష్టాల గురించి మాట్లాడుంటది, నువ్వు మాత్రం సుఖాల గురించి మాట్లాడుకుంటావే. అది కదండి నిజం చెప్పవే. ఎక్కడిది చీమా చెప్పు. నేను కాదు, ఈ ప్రశ్నకు ఆ తల్లి సతీ సావిత్రి కూడా జవాబు చెప్పలేదు. సతీ సావిత్రి చెప్పలేదేమో కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ బదిగా ఉందో చెప్పగలడే. నిజం చెప్పు, నిజమేడా? ఆ లింగబాబు గారి ఇంటికాడి నుంచి వచ్చిందే కదా ఈ చీమ. అసలు ఈ చీమకి నీకు సంబంధం ఏంటి? నీ ఒంటి మీద ఈ చీమ ఎందుకు పాకింది? దొరద ఎక్కువై దానికే నీక పోయే కాలం వచ్చి పాకింది. నా వాళ్ళ ఒంటి మీద పాకేది చీమైనా దోమైనా నల్లైనా బల్లైనా ఆఖరికి నర్మానవుడు ఎవడైనా సరే నా చేతిలో డెడ్డే. ఒరే లింగబాబు నిన్ను అబ్బా నూనరా. ఉప్మా ఏం రుచి, పెద్దనాలకి శోభనాలకి ఈ టైప్ లో చేస్తానమాట. నేను కూడా కొంచెం తిని చూస్తాను. నువ్వు పచ్చిమిరకాయలు తిను. మాట్లాడమేవరా ఆంటీ వ్యవహారం నాకేం నచ్చట్లేదురా. ఎవరా నువ్వు? మేమంతా ఊరకుక్కలా వెంటబడుతుంటే నువ్వు ఆ మనిషిని పురుగుని తీసి తీసిపరేస్తావేంటి? వాయిల్ చీరి కట్టుకొచ్చి నీ ఒళ్ళో వాళ్తానంటే కారణంతోనేంటి? పరాయి ఆడవాళ్ళు కదా అనరా మా ఊరు. నవ్వినప్పుడు కనీసం నవ్వచ్చు కదా, ఫ్యామిలీ టైప్ లేడీస్ కదా అని నవ్వుదాం అంటే ఆవిడ మొగుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా, చూస్తే తన్నేస్తాడని భయం. మరే మరే ఏడిచాడు. ఇదిగో లింగబాబు, పరాయాడది చిన్నపిల్ల అయితే మరదలతోటి, పెద్దదైతే ఆంటీ తోటి, వీడో అయితే స్టెబినీ తోటి, ముసలిదైతే అత్తగారితోటి సమానం. నువ్వు ఉండరా బంగారం లాంటి ఛాన్స్. కిచి 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 వదులుకోకు, నా మాట విను. అందంలో అప్సరసలకి తీసుకట్టు, చేపలో కృష్ణానదికి బల్లకట్టు, రుచిలో ఉప్మా కలిపిన పెసరట్టు. అంతకంటే ఎక్కువ వెళ్ళావంటే సెన్సార్ కట్టు. ఇప్పుడు ఎంతకీ ఏమంటారా? ఏంటి అనం తిమ్మరి తిమ్మరి. మంచి బ్యూటీ రోయ్ లైన్ నేసే కొంచెం ట్రై చేసే నీ వైపు సయ్యంటే తన వైపు ఓకేరా చోకైన అనుభవాలు ఆ పైన నీకేరా ఆంటీ రోయ్ మంచి బ్యూటీ రోయ్ లైన్ నేసే కొంచెం ట్రై చేసే నీ వైపు సయ్యంటే తన వైపు ఓకేరా చోకైన అనుభవాలు ఆ పైన నీకేరా ఆంటీ రోయ్ మంచి బ్యూటీ రోయ్ లైన్ వేసే కొంచెం ట్రై చేసే తిను పెడుతుంది పొగిడావో ఫుడ్ గిడుతుంది అన్నిటికి
ఆదుకుంటుంది, గుండెల్లో దాచుకుంటుంది. చప్పున చెప్పు, పక్కకు టిప్పు, లిప్పుకు లిప్పు, చూడక తప్పు గొప్పు, దయ్యర డప్పు, లబ్బును గుప్పు, ఇస్తుంది అప్పు, తక్కున పప్పు గుప్పు. చీకు చింత ఉండదు ఇంక సిగ్నల్ ఇచ్చేరా, ఎదురు పెట్టుబడులు బోర్డు పెడుతుందిరా. అసలు వాడు చూశాడు మక్కెలిరుగురు ఆంటీ రోయ్, మంచి బ్యూటీ రోయ్. లైన్ వేసేయ్, కొంచెం ట్రై చేసేయ్. నీవే పూసయ్య అంటే తన వేపు ఓకేరా, షోకైన అనుభవాలు ఆ పైన నీకేరా. ఆంటీ రోయ్, మంచి బ్యూటీ రోయ్. లైన్ వేసేయ్, కొంచెం ట్రై చేసేయ్. ఎందుకు చక్కు, ముందుకు దుక్కు, పెట్టుకో లింకు, మంచిది నీకు మాకు. కాపురాలు పాడు చేసి కడుపు నింపుకుందామా, మంచి ఫ్యూచర్ ఉంది మనకి తెలుసుకోండిరా. లింగ బాబు చెప్పినట్టు నడుచుకోండిరా. ఆంటీ రోయ్, మంచి బ్యూటీ రోయ్. లైన్ చేసి కొంచెం ట్రై చేసి అనుభవాలు ఆ పైన నీకేరా. ఆంటీ రోయ్, మంచి బ్యూటీ రోయ్. లైన్ వేసేయ్, కొంచెం ట్రై చేసేయ్. నీ వేపు చెయ్యంటే తన వేపు ఓకేరా, చోకైన అనుభవాలు ఆ బయలిగేరా. ఆంటీ రోయ్, మంచి బ్యూటీ రోయ్. లైన్ వేసేయ్, కొంచెం ట్రై చేసేయ్. ఇవాళ అరటికల్లా ఎవరు కుట్టలేవు, దారం అంతా మందే, రేటు కమ్మేయచ్చు. దగ్గర రావలే, దగ్గర రావలే. ఆహా, బంగాళదుంపలు ఎంత బాగున్నాయో. ఒక కేజీ తీయమంటారా? ఒక్క బంగాళదుంప. ఆహా, టమోటాలు ఎంత నిగనగలాడిపోతున్నాయో. కేజీ చూసేయమంటారా? ఒక్క టమోటా చాలు. ఈ మట్టుకి 5 కేజీలు చూసేస్తానండి. ఒక్కటి చాలండి, కొత్తిమీర అండి. ఏం పసిపేరమయ్య బాబు, ఈ మాత్రం దాన్ని కొనుక్కోవడం దానికి అడుకుంటే పోలా. ఏమండి, నేనా బ్రహ్మచారి గండి, నాకెవరున్నారు? నేను, నాతో పాటు కోతి, అంటే మా దొంగబాబు గడి. ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు. ఎరా దొంగబాబు. అయ్యో బాబోయ్, ఒళ్ళు మొత్తం పట్టునట్టుకుంది. అమ్మో, ఊరుకోండి, అది మా దొంగబాబు. అయితే పండుగ 2 రూపాయలు చొప్పున డబ్బు కక్కు. కావాలంటే దాని కడుపులో ఉన్నది కక్కించగలను, కానీ నా దగ్గర డబ్బు లేదండి. అయ్యి బాబోయ్, అలా చూపించకండి నాకు. అంత నా ఫేస్ ఇలా ఎందుకు ఉంటుందండి? ఫోన్లేండి పాపం, నోరులేం చేయమో. దానికి నోరు లేదు, నీకు బుద్ధి లేదు. ఈ కత్తితో నిన్ను నరికితే గాని. ఇంతపాటు దుఃఖేశారేంటి? ఇదే కరెక్ట్.
వాళ్ళ ఇంట్లోంచి పరుసు కొట్టుకొచ్చేసావా? ఇప్పుడు దీన్ని తీసుకుని నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెడితే బంగారం లాంటి కుర్రోడు దేని వేరు చూగులు పడ్డాయో ఏంటో చూడకూడదు. ఏదైనా చూసి జడుసుకుని ఉంటాడు. నక్కనుకుని కుక్కను తొక్కేసి ఉంటాడు, కనబీకేసి ఉంటది. ఇదిగో వేలిపిల్లై, ఆ మలయాళ మంత్రం ఏదో త్వరగా వేయరా బాబు. ఏంటిది, ఏమీ అర్థం కావడం లేదు. నేను ఆ పని మీదే ఉన్నాను, నువ్వు నోరు మూసుకో అంటున్నాడు. వెనకటి మా ఊళ్ళో ఇలాగే మునసభ గారి కూతురి కావు పిశాజం పడితే మంత్రగాడు వచ్చాడు. దయ్యం దింపేశాడా? దింపుతాను గదిలో తీసి కసాపిశాలు తొక్కుంటూ వెళ్ళిపోతాడేంటి. బాబోయ్, ఈ నీ గెటప్ లో చూస్తా దెయ్యమే జరుచుకుంటుందేమో. ఈ దీపం ఇంకా ఎంతసేపు వెలగాలంట? ఏంటిది భాష, తెల్లవారేదాకానట దెయ్యం పోద్దా? పోతే దెయ్యం పోద్ది, లేదా ఈ ప్రాణం పోద్ది. అబ్బా, నోరు లేదు కానీ చెయ్యూరుకోది మలయాళ పొడికి. అయితే పొద్దున్నే కలుస్తావా? ఉంటే నిన్ను, పోతే నీ శవాన్ని చూస్తాం. చూద్దిగానే ఇక నడరా మా ఊరు. నడుతలేదు, ఈ మార్కెట్ ఎక్కడ పొద్దుంచి కనపట్లేదు. ఈ మలయాళ పడి తంత్రం దెబ్బకి నూనెంతా ఒంటి మీద ఒలిగిపోయి కాల్చి చచ్చేలా ఉన్నాను. అమ్ము పొట్ల బాబా, పాపం ఆ పర్సులో ఏం దాచుకుందో, అందులో ఎన్ని అర్జెంటు పనులకు సంబంధించిన కాగితాలు ఉన్నాయో. దొంగ సన్నాసి అన్ని నీ వల్లే. అమ్మో కొంచెం ఎలాగుందో. ఎస్ రాగా, బీకామ్ రాగా. నీ పర్సు కొట్టేసింది నేను కాదు, ఆ దొంగబాబు గాడు. నేను కొట్టేసింది నీ మనసు. నరసమ్మ కొత్త ప్రియుడా, మాజీ మగుడా? బ్రదర్, వాళ్ళు నిన్ను కూడా తిడుతున్నారు. నన్ను తిడతన్నారా? కాటన్ ఉందా? ఏ ఎందుకు, టైట్ అయ్యాక రక్తం తుడుచుకోవడానిక, వాళ్ళ దెబ్బలు బ్యాండేజ్ కట్టడానిక. చెబుతాను. ఈ బ్యాలెన్స్ నువ్వు పెట్టుకో. ఎందుకు? ఇక మీద వాళ్ళ కేకలు నాకు వినపడవు, నీకు వినపడవు. ఎలా ఉంది ఐడియా? ఛీ, నువ్వే మగాడివయ్యా. ఎంత మాట అనేసింది ఏంటి? తమ్ముడు బాబు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండే ఇక్కడ ఏమండే? వీడా అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా. వినాలని సరదాగా ఉంది, ఎలా పడ్డావు ఒకసారి డీటెయిల్డ్ గా చెప్పబోయా లింగబాబు. ఏముంది, కాలు జారే వయసు, ఏ కొంగుకో తగులుకుని. అబ్బా నువ్వు అమ్మా, అసలే జాయింట్లు ఇరిగి నేనే ఎడుతుంటే పడితే పడ్డావు. ఏ గాడిల బుట్టలో ఏ కోళ్ళ తొట్లలో పడ్డ లాభం ఉండేది, కుప్ప తొట్లో పడ్డా ఏటై బాబు స్మెల్. వెనకటి మా ఊళ్ళో ఒకసారి ఒక ఆవిడ ఇలాగే కాలు జారితే పడిపోచ్చిందా? కాలు పోయింది, ఆవిడ ఆల్రెడీ గర్భిణీ. ఓహో బల్లి కాదురా బాబు, ఇదిగో బంగారపు గొలుసు. మీ దొంగ బాబు గడు ఎక్కడో కొట్టేసి ఉంటాడు. రాగా, ఓరు నీ చేతులు పట్టుకోను. ఇంతకు ముందు పరస కొట్టేసినందుకే నన్ను పరమ లుచ్చేద్దాం అనుకుంటుంది, ఇప్పుడు చైన్ కొట్టేశావా? ఈ ఆడ నీ ప్రాణాలు తీసేపోతే నా పేరు లింగబాబే కాదు. నువ్వు ఊరుకుందో, నోరు వాయిలేందని కొడతావు ఎందుకు? మీరు జ్యోతిలక్ష్మి గారు, ప్రతిసారి దాన్ని వెనకేసుకు రావద్దు. అది ఒక ఆడపిల్ల పరసు గొలుసు కొట్టేసిందంటే ఆ పిల్ల నా గురించి ఎంత బ్యాడ్ గా అనుకుంటుంది. అదే కోపంతో రేపు ఎవరినన్న రౌడీలు తీసుకొస్తే అమ్మో నాకు అసలే భయం. మీరంతా వెళ్ళండి, లేదా మహాలేసుకునే. నువ్వు బదలింగ బాబు,
అది దొంగతనాలు చేసి పెడుతుంటే తిని ఉద్యోగం సద్యోగం లేకుండా బలాదూరు తిరుగుతూ పైగా దాన్ని తిట్టడానికి నిసుగులేదు. అది కాదండి జ్యోతిలక్ష్మి గారు, నన్ను అర్థం చేసుకోండి. ఇదిగో లింగబాబు, బ్యాంకులో లోన్ ఇస్తారేమో కనుక్కుని ఏదైనా వ్యాపారం పెట్టుకో. చాలా మంచి సలహా ఇచ్చారండి, కానీ ఏ బ్యాంక్ అని వెళ్ళమంటారు? ఆంధ్రా బ్యాంక్ వెళ్ళు, అక్కడ అమ్ముదేవ్ అని ఒక అరవాడు ఉంది, చాలా మంచిది. మురికి ఇక్కడే అద్దుకునేది, నా పేరు చెప్పు. చాలా థ్యాంక్స్ అండి, నా జీవితంలో కొత్త దీపం వెలిగించారు. చలో ఆంధ్రా బ్యాంక్. జుట్టు జూహీ చావ్లాగా ఉంది, కట్టు కరిష్మా కపూర్ లాగా ఉంది, నడుము నగ్మలాగా ఉంది, బ్యాకే ఇంత బాగుంటే. ఏమండి రాగా? సారీ సారీ, గార్డెనా? కాదు వార్డెన్, ఉమెన్స్ కాలేజీలో పిలవనా? ఎవరిని? పోలీసుని. పెట్ట కోసం ట్రై చేస్తే రెట్ట పడింది అంటారు, ఇదే కావచ్చు. హలో ఏమండి, నాతో పేసరా? ఏమండి, ఎప్పుడు ఇరికీంగ మేడం? నల్లా ఇరికీంగలా? లోన్ అండి. సరే పసంగలా ఎప్పుడు ఇరికాంగ? లోన్ అండి. నా కేటాను సోలుగ, నా మాటగనండి. నల్లా ఇరికాంగలా? సరే ఫోన్ పెట్టి బాగున్నా. చిత్తి ఎప్పుడు ఇరికాంగ? ఏమండి, ఆ నా అర్థ వర వర వెకిటా. సరే ఎన్నప్పా లోన్ శాంక్షన్ చేయండి. చూడపా, ఇది ఓన్లీ వికలాంగులకి తా లోన్ ఇచ్చే సెక్షన్, నీకు ఎట్లా ఇస్తాము? ఏదైనా పోయి ఉండాలప్పా. నేను వికలాంగుడేనండి, ఆ మధ్య మా ఆవిడ చచ్చిపోయింది, మొన్నే మా రెండావిడ లేచిపోయింది. అడిచిపోయా? ఇట్లా పెళ్ళాళ్ళు లేచిపోయిన వాళ్ళకి, మోకాళ్ళు వాచిపోయిన వాళ్ళకి లోన్ ఇచ్చేది లేదప్పా, గెట్ అవుట్, పోయా. పోతాం, ఏం చేస్తాం? అయితే కాళ్ళు ఇరిగిన వాళ్ళకి ఒళ్ళు కాలిపోయిన వాళ్ళకి ఇస్తారన్నమాట లోన్, ఆ వేషం వేసుకొచ్చినా బాగున్నా. ఒరే దొంగబాబు పదరా. ఇదిగో లింగబాబు, ఎంసేపి సిట్టింగ్ మొదలెట్టు మీటింగ్ మొదలెడుతున్నాం కదా. సోదర సోదరి మండలారా, వరుస ఆడవాళ్ళందరితో కుదరదేమో. అందరూ నీలా ఉండరా కదా నోర్మి? చాలా బ్రహ్మాండంగా చెప్పారండి. ఇంతకాలం మనం జ్యోతిలక్ష్మి గారి కాలనీలో తాడు బొంగరం లేకుండా ఉన్నాం. ఇప్పుడు ఏంటి, బొంగరం దొరికిందా ఉంగరం దొరికిందా? ఇదిగో నువ్వు కాసేపు కన్ను మూస్తావా, నోరు మూస్తావా అని. ఇదిగా మా ఊరు. ప్రస్తుతం నువ్వేం పని చేస్తున్నావు? పూర్వం ఆల్మిత్ర కంపెనీలో ఆడిటర్ గా ఉండేవాణి, ఇప్పుడు ఆంధ్రాల అప్పడాల కంపెనీలో అడ్వైజర్ గా ఉంటున్నాను. నెలకి ఎంత ఇస్తారు? పిండి కొద్ది రొట్టయ్యా, ఒత్తిన కొద్ది అప్పడాలయ్యా, ఇడు మొహం మీద ఒక ఆరు అప్పడాలు పారేస్తున్నారు. ఆరు కాదు ఏడు, పురుగులు ఎట్టేసి అయ్యి ఉంటాయి. మార్గరెట్ నువ్వేం చేస్తున్నావు? పూర్వం షిప్పింగ్ కంపెనీలో స్టెనోగా పనిచేసేదాన్ని, ఇప్పుడు ఫిషింగ్ కంపెనీలో టైపిస్ట్ని. ఎంత ఇస్తారు? నెలకి 1000 రూపీస్. సంవత్సరం నుంచి అగ్గుటేస్తున్నారన్న. ఈడోహణ మధ్యలో వేలు పిండే, మరి నువ్వు డబ్బులు కట్టట్లేదు అందుకని మీ అందరికి డబ్బులు కలిసి వచ్చే మార్గం నేను చెప్తాను. సర్లే, నీ నాలుగు మీద రాసుకోవడానికి పచ్చం లేదు కానీ ఊళ్ళో వాళ్ళందరికీ వచ్చేసింది. మరి అలాగే ఉంటాను, మీరందరూ మీ మీ ఉద్యోగాలు మానేస్తే బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని మనమే సొంతంగా మాట్లాడలే, లాభ నష్టాలు అందరం కలుసుకుందాం. దీనికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఎత్తరా మా ఊరు ఎత్తినట్టే. నేను మనం ఇలాగే వెళ్తే లోన్ ఇవ్వరు, వికలాంగులాగా నటించాలి. అంటే ఉన్న ఒక్క కన్ను మూసేసుకుని మొత్తం గుడ్డోళ్ళగా అయిపోవాలన్నమా? ఏంటి ఎలా గుద్దీసావు? నేను గుడ్డిదానిలా ప్రిపేర్ అయిపోయాను. వెరీ గుడ్. ఇదిగో వేలు పిళ్ళే. ఓ సారీ, నువ్వు ఒరిజినల్ గానే మోక్ కదా, నీకు ఇంక చెప్పక్కలేలే. ఇదిగో మా ఊరు, నువ్వు చెవిటి. ఏమిటి? ఓ అప్పుడే యాక్టింగ్ మొదలెట్సావా? చెవిటి. మరి నువ్వు కాళ్ళు లేని కుంటోని ధర్మం బాబు. ఏంటి రొమాన్సు? లేకపోతే ఏంటి న్యూసెన్స్? చిచి నీతో నాకేట్ గాని. ఇదిగో లింగబాబు, నేను ఈ టైప్ లో యాక్ట్ చేయకపోతే నేను కుంటోడని మూడు రాదు, తర్వాత డైలాగ్ రాదు. నాకు అంతే. నీకు అంతేనా? అంతే ఎలాగైపోయారు? ఏదోలాగా ఆడండి, ఆ అంబు చెందాలి. అందుకోసమే కదా బాబు ఈ పాటలు. ధర్మం చేయండి తల్లి, ధర్మం చేయండి అమ్మా, ధర్మం. మేము అడుక్కున్నదండి, జస్ట్ ప్రాక్టీస్ సరదా. అవునరా, ఇవాళ సరదాగా అడుక్కుంటారు, చిల్ల పడుతుంది. మరిగి రేపటి నుంచి మా పొట్టలో మట్టి కదా. ఏ నువ్వు చెప్పే, అసలు నీకు పరమట్లో నేను అడుక్కోవడానికి కార్డు ఉందా? రేషన్ కార్డు అడుక్కోవడానికి కూడా కార్డు అయ్యా? ఇలాగే అడుక్కుతున్నావా? అవును. ఇంతకే ఏమంటారా? యూనియన్ కార్డు అలా ఐదేళ్ళ ఉంటే మాకు కర్మ ఏంటి? అంటే యూనియన్ కార్డు లేకుండా అనుకుంటారా? ఏ ఇయ్యండి రా. ఆ
జరుగుతుంది అక్కడ? ఈ ముష్టాడు రిహార్సల్ అనుకున్నట్టుగా ఏడండి. అమ్మా గుడ్డోడి తల్లి, లోపల రమ్మంటారా? రండి రండి. నమస్కారం అమ్మా, బాగుంది. చాలా చరా, మా మెడ్రాస్ ఇంద్రజీ దగ్గర గబ్బులా ఉంది. అయితే కరెక్ట్. మరి ఎన్ని రిహార్సల్స్, ఎంత ప్రాక్టీస్? డబ్బా? ఎంత మందికి చెప్పాలప్పా? మేము ముష్టి వాళ్ళకి కుష్టి వాళ్ళకి లోన్ ఇచ్చేది లేదు మేడం. మూడు రోజుల నుంచి ఫుడ్ లేక పేసులు ఇలా ఉన్నాయి, కానీ మేము నిజంగా అడుక్కు తినేవాళ్ళం కాదు మేడం. మరి అవును, ఇతను పుట్టు అతనికి బ్రహ్మచవుడు. బ్రహ్మజముడు అంటే అది బ్రహ్మచవుడు చెట్టమ్మా, వీడికి పుట్టు చెవుడు అంటే వినపడదు. వెనకటికి మా ఊళ్ళో ఒకడు ఇలాగే గోపు మీద పీకితే కర్ణబేరి పగిలిపోయి పుట్టు చెవుడోడైపోయాడు. సరే సరే, ప్రాబ్లం ఏమి? లోను లోను లోనా? లోన్ మ్యాటర్ అలా సరి, నీ డిఫెక్ట్ ఏమి చొల్ల రా తంబి. నా సంగతి ఏం చెప్పమంటారు మేడం? నేను పుట్టగానే కేరమని అడవలేదట, నోరు పడిపోయిందేమో అనుకున్నాను, పాకడం లేదట, కాళ్ళు పడిపోయాయేమో అనుకున్నారు, అక్షరాలు దిద్దటం మానేశారట, పోయిందేమో. ఇలా ప్రతి ఏటా ఏదో ఒకటి పడిపోతూనే వచ్చింది. ఈ ఏడు ఏం పడిపోయింది? హ్యాండ్ పడిపోయింది మేడం. అందుకే నా తల్లిదండ్రులు నాకు లింగబాబు బదులు వికలాంగ బాబు అని పెట్టినట్టయితే ఎంతో బాగుండేది. తాయే ఎనక్కి లోన్ పెట్టు. అయ్యో సామి, నమ్మాలే, తమిళ కూడా తెలియమా? ఏమో, మీకోసం 30 రోజుల్లో తమిళ భాష చదివి 3 ముక్కలు నేర్చుకొచ్చాను. మీరు గనక ఈ లోను శాంక్షన్ చెయ్యకపోతే మేము ఏ కృష్ణ లోను గోదావరి. అయ్యో లోన్ శాంక్షన్ చేస్తని పన్నెట్టం పాపో, రాగట్టి కౌంటింగ్ చేసుకుందా, డబ్బా కూర్చేసుకుందా. శుభోదయం సుధామయం నవీన భీమసేన వాహనం, లింగబాబు దండి స్వయం ఉపాధి పై వసంత బిందెడి గారు. సుధామయం నవీన భీమసేన వాహనం, లింగబాబు దండి స్వయం అండిందు. ఇల్లు గేటు కాంటినెంటర్ లో ఘుమ ఘుమలండి కృష్ణలండి. నీలందు మసాలా చుర్రు మనాలి ఫుడ్ ఇరు బాబు లైన్ కట్టాల. శుభోదయం సూర్య సరే బండి తిరంతా కొట్టే మిక్సర్ కొట్టే మంచి సుధామయం నవీన భీమసేన వాహనం, లింగ బాబు తండి స్వయం ఉపాధి బండి వసంత బిందు వేడి గారే. మూడు థమ్స్ అప్. థమ్స్ అప్. ఓకే థమ్స్ అప్ తాగాలి. ఫోర్ తండ్రి చికెన్, త్రీ చికెన్, ఆరు పెట్టు. సరే వంట పోయి దగ్గర లేదా వెళ్ళిపోలే కదా. ఓయ్ భీములో తీరి వేడి కదునావా ఇప్పుడు? నిన్ను అడగడం నాది బుద్ధి తక్కువ. వెనకడికి మా ఊళ్ళో పూజారి గారి కాల్లో ముళ్ళు దిగితే శనగపిండి కట్టేసా. ముళ్ళు వచ్చిందా? మొత్తం కాలే వచ్చేసింది. ఏ ఆకుకూరలో ఏ తోటకూరలో దమ్మనొచ్చు కదా, గంపిడి కాయకూరలు చెప్పడం ఏంటి? పైగా ముగ్గురు మనుషులు కాబట్టి. ఇదిగో నీ కళ్ళద్దలని మార్చుకో, లేకపోతే మూలనే కూర్చో. నేను కాబట్టి సరిపోయింది. ఇదే ఏ పోకరి కూర గుద్దేసి ఉంటే
లవ్ సిగ్నల్ అనుకుని లేపుపోయాడు. షట్ అప్. మోస్తాం ఇదిగో లింగబాబు, బీరకాయ 10 రూపాయలు, ఇటుకాయలు ఆనపకాయ 50 రూపాయలు చెప్పండి, 40 రూపాయలు తెచ్చారు. గోంగూర కట్ట కట్ట 10 రూపాయలు. ఓయ్ ఓయ్ అంటే బర్నింగ్, నేను లాఫింగ్, ఫైనల్ గా ఓయ్ అరొకహ. ఈ బెజవాళ్ళ సౌగ్గా ఉన్నాయి, కోమటోడు కోట్లో ఉప్పు, కృష్ణానదిలో నీళ్లు. ఇదిగా ఎంతెంత రేట్కి వచ్చో, మందేమన్నా తాజకూర మండలో హోటల్ అనుకున్నావా? రోడ్ల అమ్మడి తిరిగి టిఫిన్ సెంటర్. అరే వాడు వేరా, మరి బెజవాళ్ళ బాబాయ్ హోటల్ తర్వాత మందైనా ఫేమస్? నోర్మల్లే లింగబాబు, చక్రం గారు తెచ్చేది కిలోలైనా లెక్క క్వింటాల్లో చెప్తాడు. అదో గోళ. ఇదిగో చక్రం, అందరం కలిసి వ్యాపారం చేసుకుంటున్నాం కదరా. అవును. నువ్వు మాత్రం కమిషన్ కొట్టేయడం న్యాయమా? గాంధీ మహాత్ముడు ఏమన్నారా? అయ్యాక అవ్వకముందా? ఏదవ్వకముందు, అదే మహాత్ముడు. నేను చెప్పేది అయ్యాకే, నిజాలే మాట్లాడమన్నాడా? అవును. ఇంకోసారి గనక అబద్ధం మాట్లాడావా, నాలుగు మీద వాతలేడేస్తాను. అయ్యో బాబు, అంత పని ఎందుకయ్యా బాబు? ఈ క్షణం నుంచి అన్ని నిజాలే చెప్తాను. చాలా చాలు. తున్నపోతుల అలబడి పేరేట్రే, ఎవరు బాబు తమరు? నా పేరు వాలి. ఈయన మా వారు, వాళ్ళలో ఫుడ్ ఇన్స్పెక్టర్. ఫుడ్ ఇన్స్పెక్టరా? ఎస్. అదేంటి బాబు తమరు వచ్చారు, కాకితో కబురు పంపిస్తే కోత్తో పార్సల్ పంపండిగా. టెస్ట్ టెస్ట్ చూసి సర్టిఫై చేయడానికి వచ్చారు. అలాగే ఇదిగా ఒక స్పెషల్ వడ, స్పెషల్ దోశ, స్పెషల్ పూరి, స్పెషల్ ఉప్మా, స్పెషల్ ప్లేట్ లో పెట్టి తెస్తే స్పెషల్ గా తింటారు. ఒరే మా ఊరు అయ్యగారికి స్పెషల్ దోశ ఇవ్వరా? తమరు దయచేయండి. పులిసింది ఉళ్ళేమన్నా పలిసిందా? పొలవటం కాదండి, దోశ వెన్న పూసలా ఉండాలని చింతపండు కలిపాడు మా వేలుపిళ్ళే. అది లేవండి, ఇది ఉప్మా. ఏమయ్యా ఇది ఉప్మానా? కాగితాలు ఇంటికునే జిగురా. అంటే మా దగ్గర ఉప్మా 2-in-1 అండి, అవసరమైతే గ్లాసులో పోసుకుని జ్యూస్ లాగా తాగదు. అదిలా ఇచ్చేయండి, ఇది తైర్ వడా. ఏమయ్యా ఇది తైర్ వడా అంటేనండి? అది నువ్వు ఉండలేదు బాబు, నేను చెప్తాను కదా, ఇది తైర్ వడా. ఓ 100 వడలు కలిపితే తైర్ అయిపోతుంది, పెంచి బండి బిగించిన డోకా లేదు. చక్రం, ఈ వడలు మా మార్గరేట్ పెద్ద మనిషి అయినప్పుడు తయారు చేయించిన వడలు. చక్రం, ఇక ఈ ఉప్మా చేసి 3 వారాలు అయింది. చక్రం, కొన్ని ఇడ్లీలు మిగిలిపోతే నీళ్లు పోసి దోశలు తయారు చేయించాం. చక్రం, ఇక మా సాంబార్ గాని వాడారంటే మీరు వదిలిపెట్టరు, ఆముదం కంటే అద్భుతంగా పనిచేస్తుంది. చక్రం, ఆ మధ్య ఎనిమా డబ్బాలో పోసి కూడా ఒకడు వాడారంట, మల్టీ పర్పస్. చక్రగొచ్చు టర్నీస్ కింద పూసుకో, పేడ కలిపి కల్లాడవచ్చు, నిట్టి పంపులో కూడా. చక్రం ఏంట్రా ఇది? అదేట్లింగ్ బాబు, గాంధీ మహాత్ముడు ఏం చెప్పాడు? చెడు అనొద్దు, చెడు వినొద్దు, చెడు తినొద్దు అని చెప్పలేదు. సీల్ 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 అంటాడేట్రా? సీల్ 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 అంటున్నాడు, కొంప తీసి వ్యాన్ కి సీల్ వేసేస్తాడేమో. అది కదా సీల్, సీల్ అంటే చేతిలో ఏదైనా పెట్టమని, చేతిలో పెట్టేయండి పోతాం. వేలు పెళ్ళే అంటే వాలి గారికి చేతిలో సీల్ అంట. ఈ పోసం ఏంటి? ఈతంలో కోట మంది వచ్చాక మా బతుకులు ఇలా పెంట పాలైపోయాయి ప్రభు. స్మెల్ స్మెల్ మరే ధర్మం ప్రభు. ఇదికేలో దానం చేస్తారనుకుంటే ఇలా మరణాలెట్టారేంటి? మా తాతగారి హయాంలో మణిమాణి చేశాం, అన్నగారి టైంలో బంగారు నాణాలు దానాలు చేశాం. అవి మేము చూడలేదు. నార్మల్ మన వల్ల కాలం వచ్చేసరికి మరమరాలు మిగిలాయి. పల్లకి దించారేమిటి? తమరే కదండి దించండి అన్నారు. నే అన్నది మిమ్మల్ని అన్నా అంతే. ఇదంటే కదలటానికి, ఓళ్ళానంటే ఆగడానికి, ఇదేవో ఆర్టీసీ బస్సు కాదు. పల్లకి తేగడం తప్ప పని వాళ్ళ పట్టించుకుంటే కదా. ఈ పల్లకి మోసే కంటే ఆ పాడిపోయిన గోడగవర్ నేను కూడా ఉన్నాయో. ధర్మం 4 కర్రల మీద నడుస్తోంది. ఇదేదో కొత్త వ్యాపారంలా ఉంది, జనం కూడా చాలా మంది ఉన్నారు, మనం కూడా జాయిన్ అయిపోతే బ్యూటిఫుల్ గా ఉంటుంది. జాగ్రత్త, ఏమి తేడా రాకూడదు, టేపు గట్టిగా పట్టుకో, మొత్తం అన్ని వైపులా కూడా జాగ్రత్త. కుచ్చు కుచ్చు వ్యాన్ పేరే పెట్టరాదు. రుచికిరి పెంటా ఫుడ్స్, ఎలా ఉంది పేరు? మీ ఫేస్ లాగా ఉంది, ఇంతకీ తమరు ఎవరు సార్? తూనికలు తలుసు. ఇదిగో ఇక్కడ ఎంత వేసి చేద్దాం, ఇక్కడ బలు పెట్టిద్దాం, ఏ ఇక్కడ కలరు నువ్వు కొలు, నువ్వు కొలిచే ఇక్కడ ఇంకే అంత. బాబు తమరు ఎవరు? మా నేను ఇంతకీ నువ్వెవర్రా? నేను ఈ వ్యాన్ కి ఓనర్ ని. బాబు ఏ ఓనర్? అసలు మితే కదా, అమ్మ ఒకట, అమ్మను నాన్నను
గెట్ అవుట్. ఇప్పుడల్లాగా రెపరెపలాడుతోంది. ఆయన రేప్ చేసిన సొంతం చేసి పెంట కొట్ట రాదు. రాగా రాగా అమ్మో ఏమండి ఇదేంటి? నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను, సొంత కళ్ళు మూసుకుపోయారు. ఇలాంటి ఏది తెలుస్తుంది మా కాకి? నీకు తెలియదురా, ఏ కీలుకా కీలు ఎరగొట్టకపోతే నా అసలు. నువ్వేం చెప్పక్కర్లేదమ్మా, నీలాంటి అందమైన పడుచుపిల్ల పట్టపగల పార్కులకి వెళ్లకుండా నా వైఫ్ లాంటి వాళ్ళు చేసుకోకుండా సింపుల్ గా చేస్తున్నారు. వీడి తోలు వచ్చి నేను బెల్ట్ కుట్టించుకోకపోతే నా పేరు బలిగోవిందమే కాదు, యు కెన్ గో అండ్ హిస్ డెడ్ బాడీ. ఏంటిది స్టేషన్? లేకపోతే హాస్పిటలా? నీ కన్ను తీసి కడుపులో పెట్టి కుట్టేస్తాను, ఆ కిడ్నీ తీసి ఇడ్లీలాగా అమ్మే. ఓర్ దేవుడు, అంతా సెలవు ఎక్కిస్తారు, మేం చూడు ఏం ఎక్కిస్తామో. పైనాట్ ఏంటి? అంత ఆక్సిజన్ ఎక్కిస్తారు కదూ, మేమేం ఎక్కిస్తామో చూడు. సిస్టర్ ఎస్ సార్, యాసిడ్ సార్. 401 ఎస్ సార్. రంపం బా స్టీల్ కదా, అతుపట్టింది. సారీ సార్. ఆపరేషన్ చేస్తే ప్రమాదమేమో? ప్రమాదమే మనకి. మేకలో అయిపోదు, తుత్తెట్టిన ఎత్తు మీద కొట్టు. ఆపట్టు ఆ జిడ్డుగా వదిలించుకునేసరికి కుంకుడుకైతే తలంటుకున్నంత హాయిగా ఉందే. ఏమైందే? వాణ్ణి నిన్నే పోలీసులకు అప్పచెప్పేశాను. ఎవరిని? ఉన్నాళ్ళ ఒక దొంగ విధవ, నా వెనకాలే ఫాలో అవడం, దొంగతనాలు చేయడం. ఛే, నా పర్సు గొలుసు ఎన్ని కొట్టేశాడని ఈ పాటికి స్టేషన్ లో వాడికి లాఠీలతో నలుగులు, బూటు కాళ్ళతో తలంట్లు అన్ని బాగా అయ్యుంటాయి. తప్పు కదే, పాపం అతను నేను ఎందుకు ఫాలో అవుతున్నాడో. నోర్మోయ్, ఇదొకటి ఆ తెలుగు పాటల కుక్కతోక మగాడి కోరిక ఒకటే టైపు. ముందు ఆపుతావే లేదా? చచా, పాట వినివదు మాట వినివదు. ఎందుకే అంత విసుకు? అతను నిన్ను లవ్ చేస్తున్నాడేమో. కాదు, వలేస్తున్నాడు. చివరికి ఉచ్చులోకి లాగి మాయ చేస్తాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ ని వదిలి హైదరాబాద్ నుంచి ఈ ఊరికి ఎందుకు వచ్చానో నీకు తెలీదు. ఏంటే స్వాతి, కోత్ తీసుకొచ్చింది? నీకు ప్రతిదీ కంగారే, ఇలా ఇ చూస్తాను చూడు. క్యాసెట్ ఆఫ్ చేసే ముందు మీ సామాన్లన్నీ భద్రంగా ఉన్నాయో లేదో పరీక్షించండి. వీటిని మీకు హ్యాండ్ ఓవర్ చేద్దామనే మీ వెనక పడ్డాను, మీ చేయందక కాలు జారి కింద పడ్డాను. పట్టవాడిప్పుడు చెడ్డవాడి, మరేం పర్లేదు. స్టేషన్లో నన్ను అవిటివాడిగా మారుస్తారన్న బాధ కన్నా మీరు నన్ను అపార్థం చేసుకున్నారన్నదే ఎక్కువ బాధ అనిపించింది. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారన్న ఆశతో శ్వాసిస్తూ, ప్రస్తుతానికి లింగబాబు కాసేపు ఉంటే లేట్ లింగబాబు. వచ్చావా రాగా, ఆఖరి చూపులు చూడ్డానికి వచ్చావా? చచా, అవే మాటలండి చివరి మాటలు. బాగా కొట్టారా? కొట్టడం ఏమిటి రాగా, కోసారు. సారీ అండి, విషయం తెలియక. చాలా మంది లవ్ స్టోరీలు ఇలాగే ప్రారంభమవుతాయి, కానీ నా బ్యాడ్ లక్ ఏంటో, నా లవ్ స్టోరీ మాత్రం ఇలా ఎండ్ అయిపోతుంది. అలా మాట్లాడకండి, టాక్సీ గానీ రిక్షా గానీ వస్తే బాగుండు. పళ్ళకి కావాలండి? వద్దు, అంబులెన్స్ కావాలి. ఏమండోయ్, ఇది అల్లాటప్ప పళ్ళకే కాదండి, ప్యాంటు కోట రాజు గారిది. సొంత పనులు లేక టాక్సీ గది పొండవండి. ఏదో ఒకటి ఏర్పాటు చేయవయ్యా, నేను అర్జెంటుగా జ్యోతిరేష్ గారి కాలనీకి వెళ్ళి కన్ను ముయ్యాలి. మాట్లాడండి.
సరేనయ్యా ఎంత? ఎక్కడికి వెళ్ళాలండి? పట్టపట్ట పాటపట ఎందుకు బాబు? శ్మశానం ఈశాన్యంలో కదా ఉంది. మీకు బతుకుపోయిందా? ఆయన బతుకున్నాడయ్యా బాబు. ఆ మాత్రం అది లేదట్టండి. మార్చిరి నుంచి వస్తే మొత్తం పోయినట్టు, పోలీస్ స్టేషన్ నుంచి వస్తే కోనూపుడుతాం అన్నట్టు. ఎక్కండి. సరే ఎంత చెప్పండి? శవానికి అయితే పాతికివ్వండి. గుండు కొట్టుకుంటుంది, బతుకున్నాడు కాబట్టి పదివ్వండి. మరి ఎక్కండి. నెమ్మదిగా వెళ్ళండి. అమ్మా అబ్బా, బతికున్న వాళ్ళు చంపేసేలా ఉన్నారయ్యా బాబు. నెమ్మదయ్యా. ఈ స్పీడ్ దా రామ్ గారు. చావండి. సారీ లింగ బాబు, నా వల్లే నీకు ఇంత కష్టం వచ్చింది. పర్వాలేదు రాగా, నువ్వు ఇలా నా పక్క నడవాలే గాని ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తాను, ప్రతిరోజు కుళ్ళ పొడి పెట్టుకుంటా. ఏంటిది మరమరాలు? శవాల మీద ఎలాగే తడుతో మరి. నోర్మోయండి లింగ బాబు, నువ్వేనా పర్సు కొట్టేస్తావు అనుకుని అపార్థం చేసుకున్నాను. పర్సు కొట్టేసింది నేను కాదు రాగా, మా దొంగ బాబు గారు. అదే నా కోతి ఫ్రెండ్. దండేసమంటారా? ఇప్పుడే ట్రిప్ వేసి వచ్చావు. గొలుసు కూడా నువ్వే కొట్టే రేమ పడ్డాను. ఇదిగో రాగా, నిన్ను చూసి దాన్ని వెళ్తున్నా. నాకు పలకి వద్దు, వీళ్ళ పాడేవద్దు. ఆ డబ్బు ఇచ్చి వీళ్ళ పంపించాయి. ఈ డబ్బు తీసుకుని వెళ్ళండి. కుదుపు లేకుండా మొత్తం అండి. వెళ్ళండి లింగబాబు. దా నిన్న గాడిద కొడుకులు పూర్తిగా తినొచ్చు కదా, సగం సగం తినడం ఏంటి సన్నాసి ఏదాలో? టేస్ట్ బ్యాడ్గా ఉంది అందుకే వదిలేశారు. హలో చీర బలేగుందే. ఇదిగో రా చక్రం, 1/2 కాఫీ. థాంక్స్ భయ్యా. ఈ కాఫీలో పంచదార బదులు ఉప్పు వేసాడు ఎవడో. ఏది ఉప్పు, ఏది పప్పు, ఏది చింతపండు, ఏది యాపిల్ పండు, ఏం తెలట్లేదురా. అంత రాగా రాగా ఇంకేముంది, జగమంతా రాగా ఉరిగిపోయింది. డౌట్ లేదా కొలెస్ట్రాల్? అంటే అంటే కిచకిచకిచి దాన్ని ఇంగ్లీష్ లో లవ్ అంటారయ్యా. అవునరా చక్రం, నేను రాగాని ప్రేమిస్తున్నాను రా. నువ్వు ప్రేమిస్తున్నావు సరే, మరి ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో డౌట్. వెనకడికి ఇలాగే మా ఊళ్ళో ఒకడు మద్రాసు అమ్మాయిని ప్రేమించాడు. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందా? ఆ అమ్మాయికి ఆల్రెడీ అయ్యింది. దాని మొగుడు వచ్చి వాడిని తొక్కుడు పచ్చ కింద కొట్టేసి ఇక మీద కాలేజ్ తొక్కేశాడు. అన్ని ఎదవ అపశకునే మాటలు నువ్వును. మరి కీడంచి మేలంచమన్నారు కదా. ఇదిగోరా మావురు, నాకు గాని కోపం వచ్చిందంటే వాయించి కీలో ఉంచుతారు. కొంచెం మెలగా ఉంచాలి లింగబాబు. ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించిందని తెలియాలంటే మూడో కంటి తెలియకుండా రామాటాకీస్ పక్కన ఉన్న లాడ్జీలో తీసుకెళ్లి కిచకిచకిచి అప్పుడు ఎడంకాలు చెబుతో ఏడా పడా కొడుతుంది. ఎవడన్నా తీసుకెళ్తే దుర్గ గుడి తీసుకెళ్తాడు, ప్రకాశం బ్యారేజ్ తీసుకెళ్తాడు, కృష్ణానది మధ్య దేటిది భవానీ హైలైస్ తీసుకెళ్తాడు. తిరిగి తీసుకొచ్చేటప్పుడు కృష్ణానదిలో ముంచేస్తే నాగలంకలో తేల్తాడు. నోరు ముయ్యరా. ఇదిగో లింగబాబు రాగా అని డ్యూయట్ పాడమంటావా? నో రాగా రాగా అని ఒంటి నిండా పచ్చబొట్లు పొడిపించేసుకున్నావు అనుకో, అప్పుడు ఒంటి మీద డ్రెస్ వేసుకోవాల్సిన పనే ఉండదు. ఏంటి పచ్చబొట్లు పొడిపించుకోవాలా? పచ్చివాత వచ్చి చస్తాడు. వెనకటి మా ఊళ్ళో ఇలాగే ఒకటి ఎర్రబొట్లు పొడిపించు. ఇదిగో లింగబాబు ఇంకో బ్యూటిఫుల్ ఐడియా, ఓ 10 తులాల సిగ్గుపిల్ల తయారు చేయించి మంగళసూత్రం టైప్ లో తగిలించేసే. అప్పుడు కానీ మొహమ్మద్ గాంధీ ఉమ్మేది. ఏంటి మరి మీ ఊళ్ళో చాలా జరిగాయి అంటావు కదా, ఏదో నా టైప్ లో ఒకటి చెప్పు చూద్దాం. మై డియర్ రాగా, దొంగబాబు ఊరుగా. మై డియర్ రాగా, ఐ లవ్ యూ అని లవ్ లెటర్ రాసేవా? మరి మనం ఇంగ్లీష్ లో పూర్ కదరా. ఏట్లేదు బాబు, ఆడికి వచ్చిన బట్టి ఇంగ్లీష్ మనకే వచ్చు. ఇదిగో మార్గరెట్, మనం ఇప్పుడు చెప్తుంటాం ఆర్డర్ టైప్ లో నువ్వు రాసుకుంటూ ఉండు. ఐ అండ్ యూ లుక్స్ మిక్స్డ్. ఏజ్ డిఫరెన్స్ వచ్చేస్తుందేమో. నేను చెప్పేది రాగా గురించి. హార్ట్ టు హార్ట్ ఫిక్స్డ్, ఫైనల్ గా సెక్స్ డు, యువర్స్ లవర్స్, ఎల్ఐఎన్జిఏ లింగ, బిఏబియూ బాబు. ఎలా ఉంది? నీ కంట్లో పువ్వు కాయ కాయ, నువ్వు కొంచెం తప్పు. అలాగే లింగ బాబు, నీకు ఆపరేషన్ చెయ్య. నా లవ్ సంగతి ఏదో నేనే చూసుకుంటాను. మరి నేను నువ్వా? ఎందుకలా తన్నాడంటావా? ఇలాంటి ఎదవైడలు ఇస్తే తనడం మరి ఏ మార్గరెట్? నువ్వే ఐడియాలు ఇవ్వలేదంటే నీకు పడేదా మరి? రాగా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ కళ్ళు చేప కళ్ళల్లా ఉంటాయి. బాగుంది. చేప కళ్ళల్లా ఉంటాయి నీ పెదాలు. నీ పేదాలు ఎలాగుంటాయబ్బా?
థ్యాంక్స్ రా దొంగ బాబు, ఆ ఎదవల కన్నా నువ్వే బెటర్. దొండపళ్ళు అలాగుంటాయి కరెక్ట్. దొండపళ్ళు నీ ముక్కు మొగలి పువ్వులాగా. చచ్చా రాంగ్ వర్ణన. మరి ఎలాగా? ఆహా, ఈ సంపెంగ పువ్వును మార్గరేట్కి ఇస్తే పరవశించిపోతుంది. కరెక్ట్ రాయ్, సంపెంగ పువ్వులాగా. నీ మనసు బట్టర్ లాగా. చెయ్, బట్టర్ ఏంట్రా, వెన్న, వెన్న లాంటిది. నీ మీద నాకున్న ప్రేమ బలుస్తుంది, సాగుతుంది. పొంగుతుంది. మా దొంగ బాబు గారు ఇచ్చిన ఐడియా ఇచ్చాయి. ఎవనో నాకు ఇచ్చాయి. ఎవనో అయ్యో చాలా థ్యాంక్స్ అప్ప, ఎంత గొప్ప మనిషప్ప. ఆ డాడా డాడా ఎన్నావురు ధైర్యం, నిజంగానే నువ్వు హీరో అప్ప. ఆ డాడా డాడా ఉనకి ఇరుకుర ధైర్యం, అప్పుడే ముద్దు పెట్టలామనిపిస్తుంది. నిజంగా చెప్తాను, నువ్వు హీరో అప్ప. నీ ఒక రోజు ఖచ్చితంగా నా ఇంటికి రావచ్చు, వచ్చి నా ఇంట్లో విరుందు తినాలి. వస్తావా? అల్లాటప్ప మనిషి అనుకున్నాను, ధైర్యవంతుడు సాహసవంతుడు కూడా సుమా. ఇదిగో ఇక్కడ ఉంది, ఇంకో ప్యాకెట్ తీసుకున్నా. ఎక్కడది ఇది? ఆగిలిపోయింది పత్రం. ఏదోపా. హలో, మీ డిపార్ట్మెంట్ స్టోర్ లో బాంబు పెట్టారు. ఏంటి బాంబు పెట్టారా? పారిపోండి, ఎంత పారిపోండి, బాంబు పెట్టారంట పారిపోండి. ఎక్కడ ప్రేమ లేక అరే బాంబు పెట్టారట, పారిపోదా, పారిపోదాం. అయితే ఎవరో పెట్టిన ఇదేంటి? ఎవరే స్వాతి, మనల్ని కాపాడు మనిషి. సూపర్ బజార్నే కాదు, ఎంతో మంది మనుషుల ప్రాణాలు కూడా కాపాడారు. మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేం సార్. నీకు కరెక్ట్ జోడియే, ఒట్టి జీరోగా అనుకున్నాను. కాదు, 007.
జుమ్మనిరానా తుమ్మెద జానా అల్లుకు పోనా యౌవన వీణా సుఖమా రావిలి సుమమా ఆమని ఫలమా చదివేసి వేణులలన జాలువారని కురుల జాజిపూతో ప్రేమలేఖగా చందమామ తిరగేసి రాశాలలన అల్లుకు పోనా యౌవన వీణా మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే అన్ని పాతకాలం లాంటి అలంకరణలు వద్దంటే వినకుండా ఈ ఆంటీ ఎలా డెకరేట్ చేసిందో ఎక్కడైనా ఏమండి 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 మీరు ఎక్కడున్నారో వెంటనే రాకపోతే ఈ పాలు ఆ మీకే పోసేస్తాను ఏమిటండి ఇది సారసం మీరు ఏమండి మియావ్ అంటారేమిటండి అన్నది నేను కాదు అదిగో ఆ పిల్లి ఇదిగో ఆ పిల్లిని అవతలకు తరమే ఏ
పిల్లుంటే మీకే? ఆ పిల్లుంటే అపశకునం, ఏ పని సరిగ్గా జరగదు. పైగా పిల్లి గుడ్లు బీగుతుంది, మీద పడి రక్కుతుంది. భలే యాక్ట్ చేస్తున్నారండి మీరు. పులి మీద స్వారీ చేసే మీరు పిల్లికి పిల్లికి భయపడుతున్నారా? శోభనం పూట పిచ్చి జోకులేకు, ఆ పాలు దానికి పోసి ముందు అవతల పంపించు. సరే పదండి. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి. ధైర్యం, భూతదయ రెండూ మీలో ఉన్నాయి. అందుకే నేను మిమ్మల్ని చేసుకున్నానండి. ఈరోజు నుంచి నా గుండెల మీద చేయేసుకుని హాయిగా నిద్రపోతాను. మరి ఇన్నాళ్ళు? లేదండి, నా కంట్లో కునికే లేదు. ఏదో భయం, ఏదో బెంగ నిద్రలో ఉన్నట్టుండి ఉలికిపడి లేచేదాన్ని. ఏదైనా జబ్బేమో, మంచి డాక్టర్కి చూపించుకోలేకపోయావా? లేదండి, నిద్ర పట్టకపోవడానికి కారణం కొన్నాళ్ల క్రితం హైదరాబాద్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావు బే. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట వినాయకరావు అనే వ్యక్తిని ముద్దాయి ఫకీర్దాదా హత్య చేసినట్లు రుజువైంది. కాబట్టి సదరు ముద్దాయికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఏయ్ పోరి టైరో, ఫకీర్ దాదా ఫస్ట్ టైం జైల్లోకి పోతుండు, సాక్ష్యం చెప్తావులే. జైల్లోకి వెళ్ళి వచ్చినాక నిన్ను చంపకపోతే ఒక్క అయ్యకు బుట్టలే. అయినా మిమ్మల్ని చేసుకున్నాక వాడేం చేయగలండి? వాడి బొంద ఏమండి ఏమండి? హలో, ఫకీర్ దాదా జైలు నుంచి తప్పించుకున్నాడు. అలాగే సార్, ఫకీర్ దాదాని పట్టుకోవటం ఇంపాసిబుల్. ఒక పిస్తోల్ కావాలి. 2000 రూపాయ. మంచిగా పనిచేస్తుందా? టెస్ట్ చేసుకొని చూస్తో. టెస్ట్ చేసుకోవాలంట? టెస్ట్ చేసుకోమన్నాడు బద్మాష్ గాడు. ఏమరా, నేను జైలు లేకపోగానే షెడ్ని సూపర్ మార్కెట్ చేసి వీటన్నిటిని డిస్కౌంట్లు అమ్మేస్తున్నా ఆర్బే. నువ్వే అడిగి పోయినవురా. నీకోసానండి ఈ క్యారేజ్ తీసుకుని జైలుకి వెళ్ళానండి. అక్కడ తెలిసిందండి మీరు తప్పించుకొని వచ్చేసారు. అవురా, ఉరుక్కుంటూ వచ్చినా కదా, బాగా ఆకలి అవుతుందిరా పటేల్. తినండి, మీకోసమని అల్ఫా హోటల్కి వెళ్ళి బిర్యానీ, అజాద్ హోటల్కి వెళ్ళి చిల్లీ చికెన్, కవాడిగూడ కాంపౌండ్కి వెళ్ళి సీకులు, కరీంభాయ్ హోటల్కి వెళ్ళి కబాబులు, పాషాగాడి హోటల్కి వెళ్ళి పాయ తెచ్చానండి. మరి కాళ్ళు నిల్లండి. ఈ బాబు గుర్తొచ్చిందండి, ఆఫీస్ లోపల పెట్టానండి. అయితే ఆఫీస్కే పోయి తిందారి. నమస్కారం సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్. అరే పటేల్, గుడ్ అంటే యాద వచ్చింది, ఇందులో ఎగ్ మసాలా ఉన్నాదిరా? ఎగ్ మసాలా మర్చిపోయానండి. మర్చిపోయినావరా సాలే? డాక్టర్ ఏం చెప్పండి, దినాం దూరదని ఎగ్ తినమని చెప్పలే? తెప్పిస్తానండి.
మా ఆఫీస్ లో నువ్వేం చేస్తున్నావు? టైపిస్ట్ నండి. టైప్ కొడుతున్నావా? వయసు పూర్వకు లైట్ కొడుతున్నావా? పేపర్స్ అంది జర చీర కట్టుకుని రా, మా జర ఇజ్జత్ ఉన్న ఆఫీస్. కూసో కూసో. జైలా ఉట్టి జొన్నరుట్టే పెట్టినరా, కమ్సకం ఆమ్లెట్ అన్న పెట్టడే సాలేగాళ్ళు. అవునండి, పొట్ట చాలా లోతుకి వెళ్ళిపోయిందండి, బాగా వీగిపోయారండి. అరకులు టానిక్లు అవి బాగా వాడాలండి. అచ్చా, ఆ పోయి గురించి ఎంక్వైరీ చేసిన ఆరా? ఏం పేరు దాని పేరు? రాగండి, విజయవాడ పారిపోయిందటండి. నన్ను జైల్లో పెట్టిస్తుందిలే, దానికోసమే వచ్చిన. దాన్ని ఖతం చేయకపోతే నేను వండుకోను, మిమ్మల్ని వండుకొనియను. చలో విజయవాడ. సోబరం నాడ ఇలా గుడ్లు తేలేస్తే సంసారం ఏం చేస్తాడో ఈ లింగబాబు. వెనకటి మా ఊళ్ళో ఒకసారి సోపన గదిలో సుబ్బారాయుడు గారి అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏ పెళ్లి కూతురు అందం చూసా? పెళ్లి కూతురికి వేవిళ్ళు వచ్చాయని తెలిసి ఏడ్చినట్టుంది. ఏదో మోకల మీద అనిసాడు. వేర్ ఇస్ పేమెంట్? పేమెంట్ అంటే బాబు, ముందు పేషెంట్ సంగతి చూడు. సారీ, టంగ కొంచెం స్లిప్ అయింది, నోరు తెరు. నువ్వు కాదు పేషెంట్. థర్మామీటర్ పేలిపోయింది. ఏంటి తీస్తున్నాడు? ఇదే ఎగ్గోమీటర్. కాటన్. ఏంటి దూది ముక్కులో పెడుతున్నాడు? అతను రాశాడు కాబోసు, లేకపోతే ముక్కులు ఎందుకు పెడతాడు? సారీ, నా దగ్గరే ఉంది. ఊరికోసేటి అలా కట్టేస్తున్నాడు, ఆచారం కాబోసు, లేకపోతే వేళ కింద కడతాడు రా. ఏంటి మందులా? నో కాదు, సరుకులు. సరుకులా? ఒక చెంకిదండ, ఒక తెల్లగుడ్డ, ఎదురు బొంగులు, కొత్త కొండ, పిడకలు, కిరసరాయలు. తిన్నగా శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టేయచ్చు. ఈయన గారి దగ్గర బంధువులకి, పెళ్ళైతే భార్యకి, ఆ తర్వాత సెకండ్ వైఫ్ ఉండే ఆవిడకి వెంటనే కబుర్లు పెట్టేయండి. హిస్ డాడ్. మీకు కావాలంటే 13 13 13 నంబర్కి డైరెక్ట్ చేయండి. ఎందుకు? అంబులెన్స్ కా? కాదు, వైకుంఠ రథానికి. అందులో గంటల భగవద్గీత స్పెషల్ గా వేస్తారు. వనభోజనానికి వెళ్ళినట్టుంది. వనభోజనానికి మనిషిని పట్టుకుని పోయాడంటే? అది కాదు మేడం, స్టెతస్కోప్ గుండెల మీద పెట్టాను, అస్సలు సౌండ్ రాలేదు. ఆ పక్కన గుండెల మీద పెట్టా, ఈ పక్కన గంటలో పెట్టుకోవడం మర్చిపోయావు. గెట్ అవుట్. కాసేపు ఉంటే కట్ చేసేలా ఉంది, పారిపోవడం బెటర్. కడుపులో ఏదో ఇబ్బందిగా ఉంటేనే? కడుపులో ఇబ్బందిగా ఉంటే బాత్రూమ్ కెళ్తారు, అంతేగాని కళ్ళు తిరిగి పడిపోవడం ఏమిటండి? నువ్వు కొంచెం కాఫీ తెస్తావా? కాఫీ వద్దు, కషాయమో సగ్గుజావో తెస్తాను. కషాయం వద్దే, కాతంత ఇషం తీసుకురా. విషం ఇస్తే మరణిస్తావు గాని ఇదిగో, శృంగారంలో ఏదైనా డిఫరెన్స్ వచ్చిందా? గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టుగా ఉందిరా. కిచ్ 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 సోబరం 3 రోజులు అలాగే ఉంటది. ముందు మెయిళ్ళు ఎక్స్ప్రెస్ లో వెళ్ళినట్టు ఉంటది, తర్వాత పోలరథాలు, పుష్ప విమానాలు. సరే గాని పేపర్ చూసావా? యా, నీ ఆల్రెడీ పోయాను ఫోటో ఏం చేసావా? నో నో నో, ఎవడో మన వ్యాన్ కాఫీ కొట్టేసి కాకినాడలోను విశాఖపట్నంలోను అలాంటి వ్యానే చేయించాడట. నిజమా? నిజమేంటే బాబు, పేపర్ చూడు. అయ్యో బాబోయ్, ఇదేం ట్రై చదువు. ఎవడో పకీర్ దాదా అట, వీడు మనం ఇడ్డిని లేసినాం తీజీగా, మటన్లు పో పెట్టినాం తీజీగా, రేపులు చేస్తా అట. వీడి తల మీద 100,000 రూపాయలు బహుమతుంది, రాత్రే జైలు నుంచి తప్పించుకున్నాడట. నా పిల్ల ప్రాణం, నా భార్య ప్రాణం. సగం సగం తగ్గిస్తున్నాయి, ఇవన్నీ కలిపి ఫుల్ బాటిల్ అయిపోతున్నాయో. ఇదిగో లింగబాబు, కస్టమర్ చూస్తే రోజు రోజుకి పెరిగిపోతున్నారు, హుషారుగా ఉండాల్సింది. పోయి నువ్వేంటే అలా డల్ అయిపోతున్నావు? నా మనసేం బాగలేదురా చక్ర. నువ్వు వింటున్న సాంగ్ ను బట్టే తెలుస్తుందిలే నీ మనసేం బాగలేదని. ఏం చేస్తావు, నీ పనితో పాటు నా పని కూడా నేనే చేసి పెడతాను. చిన్నగారి మూల పెట్టవచ్చు కదా, రోడ్డు మీద పడిసే. దొంగ బాబు, ఇవాళ నా పని నీ పనే కాదు, మీ గురువు పని కూడా మనం ఇద్దరమే చేయాలి. ప్లీజ్ ఆర్డర్ మీ. వేడిగా ఉన్నాయి,
థమ్స్ అప్ కూల్ డ్రింక్స్. మీకేం కావాలి సార్? చల్లగా ఏముంది? చికెన్ 65. చక్రం ఏంటిది? వచ్చిన కస్టమర్స్ అంతా వెళ్ళబట్టేలా? సారీ సార్, వేడివేడిగా ఉల్లిపాయ బజ్జీ ఉందండి. అయితే ఒక ప్లేట్ బటర్. ఒక ఉల్లిపాయ బజ్జీ. చక్రం గారు తెస్తారా? ఓకే. మీకేం కావాలి సార్? ఓ మైసూర్ పాక్. ఒక మైసూర్ పాక్. నేననే రెడీ. ఏంటమ్మా ఉల్లిపాయ బజ్జీలు ఉల్లిపాయలేదు? భలేవారే, మైసూర్ పాక్లో మైసూర్ ఉంటుందా? బందర్ లడ్డూలో బందర్ ఉంటుందా? కాకినాడ కాజీలో కాకినాడ ఉంటుందా? ఎడ్జస్ట్ చేసుకుని తినేడవే. లింగ బాబు, అంబుజం గారు అర్జెంట్గా గెటప్పుడు వచ్చేసుకోవాలి. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా. నమస్తే. లింగ బాబు ఎక్కడ? లింగ బాబు. నమస్కారం అమ్మా. నమస్తే. బాగుండావా? ఏదో ఇలా ఉన్నాం మేడం. మీరేమన్నా టిఫిన్ తీసుకుంటారా? వద్దు. లింగ బాబు, 2 నెలల నుండి ఇన్స్టాల్మెంట్ కట్టలేదని కంప్లైంట్ చేస్తారు, కొంచెం కట్టేయపా. 2-3 రోజులు కట్టేదాం మేడం. సరే సరే. మొన్న దొంగ వాడిని పుడుచుకున్నావు కదా, దానికి రొంబ సంతోషంపా. నీ వల్లతా నా ఉద్యోగం నిలిచినది. నీలాంటి సాహసవాణ్ణి, ధైర్యవాణ్ణి నా లైఫ్లో నేను చూడనే లేదు. నీ ఫోటో పెట్టి పూజ చేయాలి. నేను పోయి వస్తున్నా. నేను నిజంగానే ధైర్యవంతులను ఫీల్ అయిపోతున్నా. మన అసలు విషయం తెలిస్తే అమ్మో ఏడిది కంపకూడదుంది. దిగిపోయాడండి బాబు. స్వల్పంగా అల్పాహారం ఏమైనా ఏర్పాటు చేయమంటారా? ఆహార వ్యవహారాల్లో మాకు మొహమాటం లేదు. 2 బొబ్బట్లు. బొబ్బట్లు దెబ్బరొట్లు ఈ కాలంలో ఎక్కడున్నాయండి? ఇది ఏమన్నా 1935? ఒక స్పెషల్ పెసరా ఏర్పాటు చేస్తాను. పెసరట్టు సరే, వ్యాను ఖరీదు. ఆఖరి మాట 10 లక్షలు సింగిల్ పేమెంట్. ఈడవడండి, పెసరా క్యాన్సిల్. చూడు, వ్యాను కాదు కదా, అట్లా కాడకుండా అమ్మను. వెళ్ళవయ్యా. ఇదిగో మోసపడుతున్నాను, మరీ బెట్టు చేస్తున్నావు. తర్వాత పశ్చాత్తా పడతావు, నీ ఇష్టం. ఇదిగో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నువ్వు పశ్చాత్తా పడతావు. గెట్ అవుట్. అంత నోటిస్తే నా దగ్గర చిల్లరలేదు. అది నోటి కాదు, ఫోటో. ఆ పిల్లని ఎక్కడైనా చూసావా? పిల్లని ఎక్కడైనా చూసావా అంటే బెల్లం కొట్టిన రాయిలో అలా ఉండిపోయావంటే? అది ఆ పిల్ల ఎవరో నాకు తెలియదండి. కనక దుర్గమ్మ మీద ఒట్టు, పడవట్ల లంక మీద ఒట్టు, ప్రకాశం బ్యారేజ్ మీద ఒట్టు, పున్నమ్మ తోట మీద ఒట్టు. తెలియపో తెలియపోయింది. అలా భయపడండి. ఎందుకు మేము ఇచ్చిన ఫోటో ఏది? ఫోటో అండి, ఫోటో ఆ దొంగబాగుబాడు ఆడ ఎదవండి. ఆ సాంబార్ వేసేసినట్టున్నాడు. కానీ ఈ ఏలుపిళ్ళే గాడు, ఈడు అంతకంటే ఎదవండి. ఈడు చిన్న కలిపేసినట్టున్నాడు. ఏలుపిళ్ళే ఆ ఫోటో తీరా. అయ్యయ్యో, బాగా ఉడికిపోయి ముఖమంతా బొబ్బలెక్కి గుర్తుపట్టలేనట్టుగా అయిపోయిందండి. సారీ. మరేం పర్లేదు, ఈ పిల్ల ఫోటో నెగిటివ్ రైట్స్ మాయే. ఎక్కడైనా గుర్తుపడితే చెప్పు, మళ్ళీ మేము వస్తాం. ఇది ఉంచు. నువ్వు భద్ర. ఏంటాను ఫాలో అవునా? అలాగే. కోసం నేనే దగ్గర తయారు చేయించానరా. అలాగా అంటే అదిరిపోతున్నా. ఏమి బజ్జీలు బేబి, కారమే లేవు. ఇవి తిన్న గుంటూరు మిర్చి నీకోసం ప్రసాద్ స్పెషల్ గా చేయించాడు, తింటే అదిరిపోతాయి. ఈ బజ్జీలు పొట్టి మిరపకాయలు. ఇంతక పోటీ ఆడుందో అడ్డుతామని తెలిసిందా? తెగతిరుగుతున్నాం కదా. అవును, అమ్మకే చెప్పేద్దాం. అలాగే. దానికోసం తెగ తిరుగుతున్నాం అండి. పెద్ద సర్కిల్ అండి, కృష్ణలంక అండి, సత్యనారాయణపురం అండి, సామరంగం చౌక్ అండి, మొగల్ రాజపురం గుండలండి, సంజీవరెడ్డి నగర్, ఎల్లారెడ్డి కూడా, కింద వస్తే సీతాఫలం అండి. దాని అడ్రస్ ఎత్తామంటే బస్తీలా పేర్లు ఎత్తకండి. చాలా తిరిగాం కదండి, దొరకడం కొంచెం కష్టమే అండి.
ఏ కార్గాలు ఎవరు వేలేవు? నా భార్య ప్రాణాలు మీరు కాపాడాలి. ప్రాణాలు నేనెందుకు కాపాడతా? కాపాడి పోలీసు వాళ్ళు ఉన్నా కూడా నా భార్య ప్రాణాలు మాత్రం మీరే కాపాడాలి. గబరాయించకవయా, నిమ్మలే చెప్పు. బజ్జీ తింటావా? బజ్జీ వద్దండి, నా భార్య ప్రాణాలు కావాలి. ఏమైందా నీ పెండ్లానికి? ఎవడన్నా చంపుతా అన్నాడా? అవును. ఎవడవయా ఇదే నా పెండ్లం. దీన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు? మరేనండి, పెళ్లి పోయినానికి పిలవలేదేమిరా? ఇప్పుడు రండి సార్. ఎందుకు? సావు పోయినానుక దాన్ని రేప్ చేసే చంపుదాం అనుకున్నా, ఇప్పుడు వీడియోని కూడా చేస్తా. అంత మాట అనకండి సార్, ఏదో సరదాగా మీరు మర్డర్ చేస్తే సరదాగా చూసి సరదాగా సాక్ష్యం చెప్పి. నన్ను కూడా సరదాగానే పెట్టిండు జైల్లో. 6 నెలలు నేను ఏం తిన్నానో తెలుసా? ఘాస్, గడ్డి. సార్ నాకు టిఫిన్ సెంటర్ ఉంది, హాయిగా నేతి పెసరట్లు, పెరుగు వడలు. రమేష్, పెరుగు పానానికి లింకు పెడతావు బే, దాన్ని సంపుతా. ఆడి తప్పితే వస్తానా? 6 నెలలు జైల్లో ఉన్నందుకు ఫైన్ కట్టమను. ఆడేం ఫైన్ కడతాడు బే? లేదండి, కడతారండి. కడతావా? అచ్చా 10 ఇచ్చుకో. ఆహా, ఎంత మంది విలన్ గురించి విన్నాను, ఎంత మంచి విలన్ని ఇప్పుడే చూస్తున్నాను. థ్యాంక్స్ అండి, తీసుకోండి. ఏమ్రా నకరాయి చేస్తావరా సాలే? 10 అంటే 10 లక్షలు. అమ్ము, ఏదో మధ్య తరగతి వాడిని, బ్యాంకులో అప్పు చేసుకుని వ్యాన్ కొనుక్కుని వ్యాపారం చేసుకునేవాడిని. 10 లక్షలు ఇచ్చుకోలేను, 10 వందలు చేసుకోండి. లే, కమ్సే కమ్ 7 లక్ష, 7 లక్షలు అన్న కావాలి. అమ్ము, 10,000 చేసుకోండి. ఊరగాయల వేరం చేస్తున్నావురా? ఇనేసేయండి. ఇప్పుడు చెప్పు ఎంత ఇస్తావు? ఏదో నా బతుక్కి అంతా కలిపో 3 లక్షలు ఇచ్చుకోగలనండి. ఎప్పుడు ఇస్తావు? 4 నెలల్లో. 48 గంటలు ఇచ్చేయాలి, లేకుంటే. ఈ నీడలు నిన్ను నీడలెక్క ఫాలో అవుతాయి. 48 గంటల నువ్వు పైసలు లేకపోతే ఒకడేమో కత్తితో నీ తలకాయని సొరకాయని అరికట్టు నరుకుతాడు, ఇంకోడు బకెట్ల నెత్తురు బట్టి నా కాళ్ళు గడుగుతాడు. సమజైందా? అరే పటేల్, ఈ వాచ్ దగ్గర పెట్టుకో, అప్పుడప్పుడు టైం యాడ్ చేస్తుంది. రే పకీర్ యదవా, రోజా పువ్వు లాంటి నా రాగా బొగ్గ మీద బాణం విసురుతావా? కలువ పువ్వు లాంటి నా భార్య కళ్ళ మీద సూదులు గుచ్చుతావా? సూర్యోదయం లాంటి నుదుటి సింధూరాన్ని పొడుస్తావురా? నీ కళ్ళు పొడిచేస్తాను, చంపేస్తాను. రే పకీర్, నా భార్య నేను చెయ్యకురా, నా భార్య బంగారు తల్లిరా, దాన్ని నేను చెయ్యకురా, నీకు దండం పెడతానురా, దాన్నేమి చెయ్యకురా. ఏం చేస్తున్నారు? కన్నీళ్లు తుడుచుకుంటున్నాను. ఏంటి? అది అది, ఈ రాక్షసుడి వల్ల నాశనమైన కుటుంబాల కన్నీళ్లు తుడుస్తానని నా కన్నీళ్ల మీద ప్రమాణం చేస్తున్నాను. వీడు వీడు ఆ ఫకీర్ దాదా కదండి. ఫకీర్ దాదా ఎదవే వస్తుంటే దారిలో కనిపించాడు, చొక్కా పుచ్చుకుని ఎడా పెడా వాయించేశాను, మోకాళ్ళతో గుండెల్లో పొడిచాను, కాళ్ళతో కడుపులో తన్నాను. ఏమన్నారండి? అంటానికి నోట్లోంచి మాట వస్తాయిగా. అదేంటి అలా అయిపోయారు? అక్కడ వాడు అలా అయ్యాడనమాట, చూస్తే తప్పన కాళ్ళమే పడ్డాడు. చచ్చాడేమో అనుకున్నాను, తీరా చూస్తే నా కాళ్ళు పట్టుకుని ఒకటే బతి మాడటం. క్రయింగ్ క్రయింగ్, నేను మాత్రం లాఫింగ్ లాఫింగ్ లాఫింగ్. వీడికి ఈ భూమి మీద నోకలు చెల్లే కాబట్టే మీ కళ్ళ పడ్డాడు. అమ్మో, మరే వీడు లేచిన వేళ మంచిది కాదు. మరే అవును, నా గురించే అడగలేదా? నీ గురించి అడగడానికి వాడిది గుండా చెరువ. నీ పేరు ఉచ్చరిస్తే వాడి నాలుకని చీలికలు చేసేస్తానన్నాను, నీ వంక కన్నెత్తి చూస్తే ఆ కంట్లో ఈ యారో పెట్టి పొడుస్తానన్నాను. పోన్లేదు, మీరు వాడికి వల్ల పొడవడాలు అవి దేనికి, ఈసారికి వాడు దబ్బులు వాయించి వదిలేయండి. అదే కదా, నాకసలు కోపమే రాదు, వచ్చిందంటే పరశురాముణ్ణి. నాకు తెలీదా మీ శౌర్యం. అవును, ఈ వాచ్ ఎక్కడదండి? ఇదా, ఏం చెప్పాలి,
ఇలాంటిదే ఇంకోటి కొని వాడికిచ్చా. మూడు రోజుల్లోగా ఆంధ్ర వదిలి ఆఫ్రికా అడవుల్లోకి పారిపోకపోతే వాడి తలకాయ కస్కీ సొరకాయలాగా కోసి ఆ బ్లడ్ బకెట్ లో పట్టి నా భార్యకి అభిషేకం చేస్తానని శపథం చేశాను. చిచి, వీళ్ళెత్తరు నా నెత్తి మీద. దరిద్రంగా వీణ్ణి ఏం చేద్దాం? పోలీసులకు అప్పగించేద్దాం. అలాగే ఏమండి, వీడి మీద ఒక్క హారో నేను విసుతానండి. ఒక్కట ముఖమంతా జల్లిడైపోయేలాగా విసురా. నరకాసురుణ్ణి చంపడానికి సత్యభామ వేసిన బాణం టైప్ లో విసిరావు. మీరు మాత్రం పారిజాత పట్టుకొచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముల్లా విసిరలేదు. ఏమండి, ఇవాళ నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకు? అల్లూరి సీతారామరాజుకి అసలైన వారసుడు నా మూడు, భగత్ సింగ్ కి శిశులైన శిష్యుడు నా భర్త. ఎంత ధైర్యం మీకెలా వచ్చిందండి? అదోలే బై బర్త్. మా అమ్మ చిన్నప్పుడు ఉగ్గుపాలు బదులు పులిపాలు తాగింది. అది సంగతి. నిజానికి మీరు మిలిటరీలో ఉండాల్సిన వారు, ఈ విధంగా మినపట్లు వేసుకోవాల్సిన వారు కాదు. ఏం చేస్తావు, ఈ దేశానికి ఇంతే ప్రాప్తం. ఏ రాగమై పలికే వేళ, ఒకే ప్రాణమై బతికే వేళ, నాకు నువ్వు తోడంట, నీకు నేను నీడంట. ఒకే రాగమై పలికే వేళ, ఒకే ప్రాణమై బతికే వేళ, నాకు నువ్వు తోడంట, నీకు నేను నీడంట. చిరునవ్వులు చిలికిన పెదవుల యవ్వనమేమనెను, సిరి సిరి మువ్వలు పలికిన పదముల సవ్వడి ఏమనెను. తకతిమి పెదవులు దాచిన మధువులు దోచక ముందుకు రమ్మనెను, తకతిమి పదముల తందని పరువము చేసిన విందుకులెమ్మనెను. తకతిమి మేఘమాల పైన మమతల రాగమాలలోన చిగురు. ఒకే రాగమై పలికే వేళ, ఒకే ప్రాణమై బతికే వేళ, నాకు నువ్వు తోడంట, నీకు నేను నీడంట. సొగసులలాకిరి చూడగ రమ్మనెను, సరసరి ఈడుకు మగ సిరి తోడును చేరగలెమ్మనెను. స్వాగతాలు పలికే వలపుల స్వాతి వాళ్ళ చినుకే, మరుల గంగలో తానమాడిన మనసు తీరకుంది. ఒకే రాగమై పలికే వేళ, ఒకే ప్రాణమై బతికే వేళ, నాకు నువ్వు తోడంట, నీకు నేను నీడంట. సగము దేహమై సగము ప్రాణమై సాగు జీవితాల, కనుల తోటలో కలల బాటలో కలిసి మెలిసి జతే చేరగా శృతే మీరగా. ఒకే రాగమై పలికే వేళ,
వేళ ఒకే ప్రాణమై బతికే వేళ నాకు నువ్వు తోడంట ప్రతిదీని నీకు నేను నీడంట. కొత్త కాపురం ఎలా ఉందమ్మా? నీ బుగ్గల మీద గాట్లే చెప్తున్నాయిలే, నీ కాపురం 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. గిన్నెలు చెంబులు బయట వదలకు, దొంగలు పడుతున్నారు. నా బంగారం లాంటి ఇత్తడి గంగాలో ఎత్తుకుపోయారు. చూసారా జ్యోతిలక్ష్మి గారు? అబ్బా ఏమైంది ఆంటీ గారు, కండ ఊడొచ్చేలా కొరికాడమ్మా. ఎవరు? మీ ఆయనే? కాదమ్మా తల్లి, ఇంకొకడు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడా నీకు? ఈవిడొకరితే. పొద్దున్నే తలుపు చప్పుడైతే పాలాడనుకుని నిద్రమోహంతో తలుపు తీశాను. ఎవడో దొంగాడు పుస్తులు తాడు లాగబోయాడు, మొలతాడట్టుకుని లాగేసరికి కసరికి పారిపోయాడు. అమ్మా! అప్పుడు మీ ఆయన లేడా? ఎందుకు అడుగుతారులేండి, చేతగాని మొగుడు కొంపలో ఉన్న ఒకటే కాష్టంలో ఉన్న ఒకటే అని. ఆయనకి నైట్ డ్యూటీ అట. అయితే దొంగలి కాలనీ మీద కన్నేశారన్నమాట. తలుచుకుంటేనే భయంగా ఉంది. గోర్ఖాల్ని పెట్టిస్తా. గోర్ఖాని పెట్టిస్తారా? అవును, గోర్ఖాని పెట్టిస్తారట. భలేవారండి మీరు. మా ఆయన గురించి మీకు పూర్తిగా తెలీదు. ఆయన గాని 4 రాత్రులు కాపలా కాశారంటే ఈ కాలనీలోకే కాదు కదా, విజయవాడకే దొంగలు రారు. ఒక్కసారి ఫేసిడు తిప్పమ్మా. లింగబాబు అంతెత్తుకెప్పుడు ఎదిగాడు? నువ్వు ఊరుకోవమ్మా, మొగుళ్ళో పవర్ గుర్తు చేసే ఆడ దొరకడం అదృష్టం. మరైతే గోర్ఖాల్ని ఎప్పుడు పెట్టక్కర్లేదు. మీరు గళ్ళదొప్పటి కప్పుకుని గొడక పెట్టి నిద్రపోండి. తెల్లవారేసరికి దొంగలి కాళ్ళు చేతులు విరిచి కట్టేయకపోతే చూడండి. ఏంటి రాత్రికి స్పెషల్స్? స్పెషల్టీ నైట్ డ్యూటీ. అబ్బో చాలా ప్రోగ్రాంలు ఉన్నాయన్నమాట. రాగం, తానం, పల్లవి. సిగ్గు లేకపోతే సరే. ఏమండి ఇవాళ మీరు మన కాలనీకి కాపలా కాయాలండి? ఏమొచ్చింది కాలనీకి పోయే కాలం? పోయే కాలమేనండి, వస్తువులు పోయే కాలం. రోజు మన కాలనీలో దొంగలు పడుతున్నారట. ఆ జ్యోతిలక్ష్మి గారు కాలనీకి గోర్ఖాని పెడతానంటే ఎందుకండి? కత్తిలాంటి మా ఆయన కాపలా కాస్తారు, డోంట్ వరీ అనేశాను. ఆగు. ఏంటే నీ కంటికి నేను గోర్ఖాలాగా వీధి రౌడీలాగా కనిపిస్తానా? కాదండి, సూపర్ మ్యాన్ లాగా, జేమ్స్ బాండ్ లాగా, అమితాబ్ బచ్చన్ లాగా, కోడి రామూర్తి లాగా. ఎస్, యు ఆర్ మై హీరో. కాదనకండి, 3 రోజులండి ప్లీజ్ అండి. వేరే మ్యాటర్లో అయితే పర్వాలేదు, 3 రోజులు పైగా రాత్రులు చలి. ప్రతివాడు రగ్గు కప్పుకుని పెళ్ళం పక్కన పడుకుంటే నేను మాత్రం. ఏమండి మీరెక్కడికి పోతారు, నేనెక్కడికి పోతాను? ఆ పట్టి మంచం ఎక్కడికి పోతుంది? కానీ కీర్తి, రేపు నీళ్లు పట్టుకునేటప్పుడు అంట్లు తోముకునేటప్పుడు మా ఆడంగులంతా కలిసి మిమ్మల్ని పొగుడుతూ ఉంటే నాకెంత గర్వంగా ఉంటుంది. నేను పోయా. మీరు వెళ్ళకపోతే ఆ నోరు వాయిలేని వేలు పిళ్ళైలు కంట్లో పువ్వున చక్రాలు వెళ్తారా? ఏమండి నా మాట వినండి, ఈ ఫ్లాస్క్ నింపాను. మీరు ఈ టీ తాగుతూ ఆ దొంగల చేత 3 చెరువుల నీళ్లు తాగించండి, పదండి. అయ్య బాబోయ్, నా వల్ల కాదు, నేను ముసుగుతని పడుకుంటాను. ఇదిగోండి ఇదే చెప్తున్నా, ఇప్పుడు గాని మీరు కాపలా కాయడానికి వెళ్ళలేదంటే నా మీద ఒట్టే, నేనంటే మీకు ఇష్టం లేనట్టే కదండి. పదండి. అయ్య బాబు ఎవడో వచ్చాడు. భజే వాయుపుత్రం, భజే వాయుగాత్రం. స్వామి నువ్వే నాకు. నా విజిల్ సౌండ్కి నాకే జ్వరం వచ్చేలాగా ఉంది, ఏమవుతాను? కానిద్ర పేరు. ఒరే వేలు పిళ్ళై, మా ఊరు మార్గరే. ఓ పక్క నేను భయపడి వణికి సస్తా అంటే ఎవరి కాళ్ళు ముసుగు దొరుకుని పడుకున్నారా? శ్రీ ఆంజనేయం ప్రసల్లాంజన్. బ్యాంక్ లో నన్ను వీడారా? అలాగా చెప్తున్నాను, నువ్విక్కడికి వచ్చావో 4 తంతా. నేను వచ్చాను. దాకా తగలేదుగా.
నిజంగా లింగబాబు దొంగలు పట్టుకుని మన కాళ్ళని పరువు కాపాడాడు. లింగబాబు ఈ దొంగలు పట్టుకుని అల్లిలో ఉన్న మన నాన్నల్ని కాపాడాడు. దొంగబాబు వెనకడికి మా ఊళ్ళో కూడా ఒకసారి చెదకొడి ఉంటారు మా దొంగబాబు. లింగబాబు రాత్రులు మేలుకోవడం తెలుసు గాని డిపార్ట్మెంట్ ఉంటే నీకు పద్మశ్రీ బిరుదు ఇప్పించు. మా దొంగబాబు ఏంటమ్మా నువ్వు మాట్లాడు, నువ్వు ఏదైనా మాట్లాడు. దొంగబాబు ఇచ్చేసేవేంటి గురుసు నీదేరా. హలో ఏంటి దండలు తీసొచ్చావు, రేపు నువ్వు ఎవడు ఏంటో అపశకున మాట్లు. ఇప్పటికి 24 గంటలు లెస్ అయిపోయింది, దాదాపు ఆయన పనిలో ఉంటాడు. ఏమిటి ఉమ్ము రావట్లేదు, అయినా సరే ఇదిగో కన్న తండ్రులు గారిని పౌటుకొచ్చినట్టు మాట్లాడకూడదు. అల్లు పోత్రులు కాదు తండ్రులు కాబట్టి తిట్టతో వదిలిపెడుతున్నాను. ఇదే స్టెప్ ఫాదర్ అయితే కత్తికు కన్నగానికి పెంట కుప్ప మీద పాల్చేవాడి. సౌండ్ చంద్రబాబు దగ్గర వ్యాని కోట్లు సంపాదించకపోతే మా ప్రియ శ్రీ శ్రీ పెంటకోట రాజావారే కాదు. పెంటకోట రాజు గారు పెంటకోట ఒకసారి నువ్వు వచ్చాడు మనం నిష్కరిస్తాం. నీకు నిజంగా నువ్వు నిండేలో వద్దు అభిషకన్ మాటలు లోపల లోపల చెప్పు. ఆలోచించిన మీదట వ్యాన్ మీకు అమ్మేటి కమ్మడి మారిపోవయ్యా. చిపాకు శ్రీకాకు ఈశాన్య మూల 25 ఎకరాల రుద్రభూమి ఉంది, అది నీ పేరు రాసేనా? రుద్రభూమి అంటే శ్మశానం. ఈ రుద్రభూములు బహిర్భూములు అడగండి, శుభ్రంగా 10 లక్షల రూపాయలు పెంచండి. 10 లక్షల పిలుస్తున్నారు వస్తా. ఏమిటి కుమార్ రాజా? ఆ లింగబాబు వచ్చినట్టున్నాడు, నేను 10 లక్షలు ఇస్తాడు. నువ్వేమన్నా అందుకే పిలిచాను? నిన్నేరా వాడికి ఎంతో అవసరానికి మన దగ్గరకు వచ్చాడు. వాడు అవసరంలో ఉన్నాడు కాబట్టి మనకి ఎంత ఇచ్చాడు. ఓ ఇదా వ్యాపారం కిటుకు అయితే ఓ పాతికి వెళ్ళి తగ్గించేస్తా. ఈ పిండం కించు, ఎంతో కొంత నీ చేతికి ఇస్తాను, అది తీసుకెళ్లి వాడికి ఇవ్వు. ఓకే అంటే ఓకే అను, లేకపోతే వెళ్ళమను. ఇందా ఇందా ఏంటి కడిగాలేక వజ్రాలు ఇచ్చారా? చూసుకో జీళ్ళు తింటే చాలా టేస్ట్ గా ఉంటాయి. ఆ విషయం నాకు తెలుసు, కానీ ఇవి నాకెందుకు ఇచ్చారు? వ్యానికి మేము ఇచ్చేది ఇంతే. ఏమండి అవసరం నాది కదా అని మీరు అన్యాయంగా మాట్లాడటం ఏమి బాగోలేదు. అసలు మీది ఎలాంటి వెంట ఎలాంటి హృదయం వెంట ఎలాంటి దానగుణం వెంట మరి అలాంటి మీరు ఈ వ్యాన్ విషయంలో మాత్రం ఇంత పెంటగల కానీ వ్యాన్ అమ్మనండి. అవసరమైతే నా వ్యాన్ని ఏ పార్ట్ కాపార్ట్ వెడగొట్టి పాత సామాన్లు వాడికి అమ్ముతాను. కనీసం 3 లక్షలైనా వస్తుంది, వస్తా. నాన్నలు గారు ఫైనల్ గా వ్యాన్ 5 లక్షలు కొందాం అడ్వాన్స్ ఏమన్నారు? ఎందుకు వెళ్ళిపోతాను చిల్లర ఇంత మందిని నమ్మించి మోసం చేస్తాడా? తేలిపోవాలి. ఏంటి చక్రం ఎప్పుడు అంత ఆవేశంగా వస్తున్నా? మన భద్రు చక్రం గోతులో పడబోతుంది. వెంకటికి మా ఊళ్ళో ఒరి నీ ఊరు వల్ల కాదు, గాను నా మాట వినరా. నువ్వు విడుదల చెబుతాను వెనకటి మా ఊళ్ళో ఇంతకాలం వాళ్ళ లింగబాబు గారి పురుషోత్తముడు వల్లకాడు అనుకున్నావా? కాదు వాళ్ళతో మోసకాడు. నువ్వు ఉండరా మలయాళ కూడా ఈ టిఫిన్ సెంటర్ లో మనందరం పాటలు అని చెప్పి వేయించి తీసుకున్నాడనేసి వెనమ్మేస్తున్నా. పదండి బ్యాంక్ వెళ్ళి తాడో పేడో అక్కడే తెలుసుకుందాం. అంబుజం గారు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. చూడంగా చెప్పండి. ఆ లింగబాబు గారు మిమ్మల్ని మోసం చేసి లోను, మమ్మల్ని మోసం చేసి వ్యాను కాజేయాలని చూస్తున్నాడమ్మా. నాకు ఏమి అర్థం కావట్లేదే. ఈ మార్గరెట్ గుడ్డు పెట్టి ఆ పిల్ల పరిగెత్తుకెళ్దాం, కావాలంటే చూడండి. మాట్లాడుతుంటే ఏంటది చూడండి, చక్రం గారు గుడ్డుకులాసం అన్నాడా? వీడు పీటీ ఉష బాబులాగా అశ్వినా చెప్ప అన్న కాకపోతే మా వేగడు మాత్రం లింగబాబు అని నాకు ముందుగానే ఎంసి నాకు తెలుసప్పా. వాడి నేను లోన్ చేస్తుని లేకపోతే మీ మొగాలికి లోన్ శాంక్షన్ అవునా? అన్నాడి ఫ్రెండ్స్ వాడి చేస్తూ మళ్ళీ అందరినీ ఒక పైసా కూడా ఎక్స్ట్రా తీకుండా మీ అందరి పేరు మీద అకౌంట్ ఓపెన్ 1000 రూపాయలు వేసినాడే.
உங்க மூஞ்சி முகரகட்டங்களுக்கு எப்படினா ஒரு பத் அலாண்டி மீரு வாடி மீரு கம்ப்ளைன் చేసుకోవడానికి వచ్చినారు మీకు దొరకట్రా కడకాదు లింగ బాబు దేవుడప్పా కడవుడు వాడి మీద నింద వేస్తే నిజంగానే మీ కన్ను పోను వెయ్యి రూపాయలు తక్కువగా ఉందేంటి నాకు చెప్ తీసే మనిషి కాదు తను వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటే మాటలా నా వెయ్యి రక్తపు బొట్లు ఎన్ని సామాన్లు ఉందో వాళ్ళు ఆయన బాగా సంపాదిస్తున్నాడు ఆ పళ్ళు అక్కడ పెట్టు ఈ బొట్టు ఇక్కడ పెట్టు ఏమండి చూసారా ఈ చీర ఎంత బాగుందో ఎంత అయింది ఇదేమో చంద్ర బ్రదర్స్ లో కొన్నానండి బిల్ ఎంత అయింది ఈ చీర కోసం ఊళ్ళో కొట్టుకుని తిరిగాను ఖర్చు ఎంత అయింది అదే ఎంత లేదు వెయ్యి రూపాయలేనండి ఏంటి వెయ్యి రూపాయల రూపాయలు నీ కట్టి ఉల్లిపాయలా కనిపిస్తున్నాయా ఒక పక్క పైస పైసా కూడబెట్టి నేను చస్తుంటే నీకు పట్టు చీరలు బంగారు నగలు కావాల్సి వచ్చాయా నేనేమన్నా కొట్టిస్తాను అనుకుంటున్నావా ఆఫ్టర్ ఆల్ పునుగులు పట్టు అమ్ముకుంటూ అనా అనా కూడబెట్టుకుంటున్నా అనా కానీ విధం కోరిక కూడా మన స్థాయిలో ఉండాలి పూటకో చీర రోజుకో నగ చేయించేంతటి శ్రీమంతుడు కాదండి మొగుడు చిచి ఏమన్నా అంటే పెళ్ళం రవికు మొక్క కొనుక్కుంటున్నారే ఊరుకోడని ఊరంతా నన్ను తిడతారు అసలు ఎన్ని కోరికలు ఉన్నదానివి నన్ను ఎందుకు ఇష్టపడ్డావు నేనేమన్నా అద్భుతంగా అందగాడినా కోటలున్న కుబేరున్నా ఇదేం పోయింది ఎడంటో 1000 రూపాయలు పారేసి చెప్పేశావు 7 వారాల నగలు నువ్వు 7 రోజులు వారాలు చేసుకుని నేను బతుకుతాను రేపు శ్రావణ శుక్రుడు వ్రతం చేసుకుని ముత్తైదులకు బట్టలు పెడితే 10 కాళ్ళ పాటు పసుపు కుంకాలు నిలబడ్డాయని తెచ్చాను అంతేగాని నా షోకుల కోసం కాదండి కాదు అమ్మో తగ్గిపోయింది ఎలా దొంగ బాబు ఈ ప్రపంచంలో పెళ్ళం ప్రాణం కన్నా మించింది ఏమన్నా ఉందా అలాంటిది రాకనే అకారణంగా తిట్టాను అది బంగారు బొమ్మే కాదురా బంగారు తల్లి చిచి పొద్దున్నే శవం ఎదురుస్తుందేంటి మంచి పని కోసం వెళ్ళేటప్పుడు శవం ఎదురుస్తే శుభమే పెద్దపాట కుమార్ రాజావారు రాజావారు కుమార్ రాజా గారు నాన్నగారు ఎప్పుడు పోయారు కర్నూలు లాంటి మనిషి కరుసైపోయాడంటే గుండె తరుకు పోతుంది అడగడానికి టైం కాదనుకోండి కానీ నాకు టైం అయిపోతుంది అదే మనం వ్యాన్ సంగతి ఏమైనా చెప్పి చనిపోయారని అడ్వాన్స్ ఇచ్చారు కానీ బ్యాలెన్స్ అయ్యో ఇక్కడ చెప్పు లేవే ఆ మిగతా బ్యాలెన్స్ ఇదేం మాట్లాడకుండా అయిపోతాడు పాపం వ్యాన్ కొనాలని ఎంత ముచ్చట పడ్డారు తీరా దాని అభివృద్ధి చూడకుండానే కలుముతారు మహారాజా గారు మీరు హ్యాపీగా 3 రౌండ్లు కొట్టండి మీ కంపెనీగా నేను వెనకాల తిరుగుతుంటాగా అయ్యో ఎవకండి కుమారరాజా గారు పోయిన ఎలాగోయాడు నాకు ఆ బ్యాలెన్స్ ఇప్పించేస్తే నీ అమ్మ కడుపు మాడ నీకు దినం పెట్ట నిన్ను శ్మశానంలో నిలువన పాత పెట్ట నీకు అడ్వాన్స్ ఇచ్చిన ఆనందంలోనే కదరా వాడు నన్ను తిట్టి ఆనందంలోనే గుండాకి కచ్చాడు అయ్యయ్యో అంత మాట్లాడకండి అవతల నా కాపురం నిలువన కలిపోతుంది ఇంకొకసారి డబ్బు గురించి ఎత్తావట్టే నిన్ను ఇదే చితిమంట పెట్టవేసి మంట అంటిస్తాడు అది కాదు నీకు కూడా ఇక్కడే కుండ బద్దలు కొడతాడు అది కాదు అధిక ఓ గాడ్ మీకు హై బీపీ ఉంది మనకేం వచ్చినా హై లెవెల్ లోనే వస్తుంది బాడీలో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంది కొలెస్ట్రాల్ అంటే కొవ్వు అది ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్ కూడా హై లెవెల్లో వస్తుంది అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటున్నావు డైటింగ్ చేయాలి మీరు
ప్రతిరోజు పొద్దున్నే ఒక పులక, రాత్రి ఒక పులక, పడుకోబోయే ముందు ఒక గ్లాస్ నిమ్మరసం. ఏయ్ ఏం డాక్టర్ బే, నువ్వు మనిషి అంటే మంచిగా తినాలి, మస్తుగా తాగాలి, ఎంజాయ్ చేయాలి. తినొద్దన్నాం అంటే సంపుతా బిడ్డ, తొందరపడద్దు, తింటూ కూడా డైటింగ్ చేయొచ్చు. అట్లా చెప్పు. పొద్దున్నే అదే బ్రేక్ఫాస్ట్, ఓ పాతి గుడ్లు, 10 బ్రెడ్లు, లైట్ గా ఓ డజన్ ఆమ్లెట్. మధ్యాహ్నం లంచ్ 4 నాటుకోళ్లు, 10 ఫారం కోళ్లు, తక్కువ అయితే ఓ గొర్రె పోతును వేసుకోవచ్చు. రాత్రి డిన్నర్ ఒక జగ్గడి చికెన్ సూపు, ఒక బకెట్ చేపల పులుసు, ఆ తర్వాత గిన్నె కోళ్లు, బంతి కోళ్లు, ఊర పందులు, మీ ఇష్టం, ఏం అభ్యంతరం లేదు, నిరభ్యంతరంగా తినేయచ్చు. ఇలా ఓ 10 రోజులు మెయింటైన్ చేస్తే మీకు మీ బాడీకి ఏ సంబంధం ఉండదు. థ్యాంక్స్. మరి ఫీజు? నో, వద్దండి. లోపలికి వచ్చేటప్పుడు మీ వాళ్ళు నా రికవరీ చేసి వాచి ఉంగరాలు తీసుకున్నారు, మీకు తెలుసు కదా, అవి పించేయండి చాలు. అరే వాచి ఉంగరం అంటే ఇచ్చేయండి. వస్తా బాబు. అరే టైం ఎంత అయిందిరా? 5 నిమిషాలు తక్కువ పదకొండండి. అంటే లింగాబాబు గారికి ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. ఫస్ట్ క్లాస్. నాకు మాట మీద నిలబడేటోడు అంటే బడే ఇష్టం. మలై తింటావా? వద్దండి, నేను అనుకున్నది అప్సెట్ అయ్యింది. వ్యాన్ కొనే అతనేమో చచ్చిపోయాడు. ఆ వ్యాన్ మీరే తీసేసుకోండి, దాని ఖరీదు 5 లక్షలు ఉంటుంది. నకరాయి చేస్తున్నావు, కథం చేస్తా. చంపేయండి సార్, నన్ను చంపేయండి సార్, కానీ మా ఆవిడ్ని మాత్రం వదిలేయండి సార్. వదలను, నిన్ను నీ పెండ్లాన్ని కలిపి చంపుతా. అకీర్ దాదా, మర్యాదగా లొంగిపో, లేకపోతే బిల్డింగ్ బ్లాస్ట్ చేస్తాం. పైసలు ఇస్తానని చెప్పే చంప నీకు పోలీసు వాళ్ళని తీసుకొస్తావులే. మిమ్మల్ని చంపకపోతే నా పేరు ఫకీర్ దాదా అనే కాదు బిడ్డ. ఫకీర్ దాదా పారిపోయాడు, ఎక్కడున్నా పట్టుకోండి. అదేంటి అలా భయపడిపోతున్నావు? ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంగా ఉందా చక్రం. బతిమాలు బామ్మలు ఆ ఫకీర్ దాదాను ఒప్పిద్దాం కదా అనుకుంటే చివరి నిమిషంలో ఆ పోలీసులు వచ్చి మొత్తం చెడగొట్టేశారు. లేదయ్యా, నేను కాపాడుకున్నావు, నేనే పోలీసులను తీసుకొచ్చాను. కథలో అడ్డం తిరుగుతుందని నేను అనుకోలేదు. అయినా నువ్వేం వరీ అవకయ్యా, మన బ్రెయిన్ ఐడియాల సూపర్ మార్కెట్. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, రౌడీని రౌడీయుజంతోనే జయించాలి. యముడు లాంటి ఆ ఫకీర్ దాదా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదురా. యముడంటే గుర్తొచ్చిందిరా? యమగుచ్చి పేరు ఎప్పుడైనా బయలుదేరే ముందు చెప్పాను కదా, జూస్లీ లేడు. ఆడు బతుకున్నప్పుడు ఈడ క్లోజ్ ఫ్రెండ్ పేరు జూస్లీ. జూస్లీయా? శత్రువు టేకు చెట్టు అంత వాడైనా చెరుగ్గల్లా విరిచేసి రసం పిండేసి తాగేస్తాడు. చైనా వాళ్ళు చూసి జ్యూస్ లేని మిరిదిచ్చారు. అసలు పేరు యమగుచ్చి. చైనా వాడు అన్నమాట. అదే బాబు తెలుగుడే, సింగర్ గుచ్చి అంటే దొరికిపోతాడని యమగుచ్చి అని మార్చేసుకున్నాడు. నమస్కారం అండి. మీరు ఏం కావాలి? ఎగస్ పార్టీ వాడి వేలు కట్ చేయాలా, పలుక్కని కాలు ఇవ్వాలా, కడుక్కని చెయ్యి ఇవ్వాలా, కసక్కని తొడకొయ్యాలా, మెడకొయ్యాలా? శాల్తీన్ లేపేస్తే సేఫ్టీ. నువ్వు ఉండవయ్యా బాబు, హైదరాబాద్ వాళ్ళ అండి, పేరు ఫకీర్ దాదా అండి. ఏది హైదరాబాద్ వీధుల్లో గేదెలా తిరుగుతాడు వాడా? అరే వాళ్ళు ఎగర పెడితేనే ఆడే ఆడే. సార్, గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర గుండా గంగరాజుని చంపింది ఎవరో తెలుసా? మా జూస్లీ. గెంజి సెంటర్ లో బాబ్జీని? మా జూస్లీ. ప్రభా సెంటర్ దగ్గర రామ్జీని? మా జూస్లీ. హైదరాబాద్ అల్ఫా హోటల్ ముందు బీడీలు ఏరుకునే ఫకీర్ దాదా యాదవని నేను లేపటమా? ఇది నా దగ్గర కొత్తగా వచ్చిన స్టూడెంట్ చేయాల్సిన పండ్రా. మా లింగబాబుకు మీరే శరణం, లేకపోతే మరణం. జూస్లీ గారు మీరే కాపాడాలి.
ఓకే, ఎందుకే ఆ పకిల్దాద ఎక్కడుంటాడో చెప్పండి, నవ్విలేస్తాను. ఎక్కడున్నాడో తెలియదండి, ఎప్పుడొచ్చి మా ప్రాణాలు తీస్తాడోనని భయం, భయంతోనే బ్రతుకుతున్నామండి. అయితే నేనేమి ఇంటికి వస్తాను, వాడు వచ్చాడు నా చేతిలో చచ్చాడే, మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. ఓకే అయిపోవచ్చిందమ్మా. కింద ఉడుకుతుంది, వెళ్ళి పట్టరా. పట్టరా. నువ్వు పదమావురు. ఇదిగో మార్గరెట్, వెనక్కి మా ఊళ్ళో పంచాయతీ కుమార్ గారి అమ్మాయి ఒడియాలు వేయించి మొగుడు పెట్టింది. మొగుడు మీద ప్రేమ కోరుకుంటాను, తృప్తిగా తిరుంటాడు. ఏంటండి అంత హుషారుగా ఉన్నారు? యమగూచి అని నా చిన్ననాటి స్నేహితుడు ఒకడు చైనా నుంచి వచ్చాడు. వాడి పద్ధతులు మనిషి అంతా కొంచెం విచిత్రంగా ఉంటాడు. ఒక వారం రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటాడు. నీకేం అభ్యంతరం లేదుగా? నాకే అభ్యంతరం లేదు గాని, చిన్ననాటి స్నేహితుడు వస్తున్నాడని ఈ వారం రోజులు నన్ను మర్చిపోరు కదా. మర్చిపోతే వాణ్ణెందుకు చూస్తాను రాగా? అదేంటది అంటే నేనెవరిని మర్చిపోనని, స్నేహితుడుగా వాణ్ణి, భార్యగా నా ప్రియాతి ప్రియమైన నిన్ను. రాగా రాగా.
ఇదేటిలా మింగేశాడు? ఇది ప్లాస్టిక్ లోరా నిజం లోరా? నిజమే, ఇంత పొడుగున్నాయి నిజమేసాలే. అంత స్పీడ్గా ఎలా ఊదేవయ్య బాబు, నాకు కూడా కొంచెం నేర్పుదు. నా తలకాయ అనుకున్నా గుండ్రా అనుకున్నావా? యమగూచి గారు రండి. అమ్మా నడ్డి రగొట్టేశాడు. ఈ స్వీట్స్ తీసుకోండి, మా వ్యాన్ లోనే తయారు చేసాం. పేలా పేలా. చక్రం, ఏంట్రా ఇది బంగారం లాంటి అర్థం? అర్థం గురించి ఆలోచించకయ్యా, ఆ బద్దలు కొట్టిన నైపుణ్యం చూడు. అయ్య మాబోయ్ నా టీవీ. బా టీవీ అంటావేటయ్యా, ఆ దెబ్బల నైపుణ్యం చూడు. భలే తెలియడు అయ్యా ఫ్యాన్ని, ఇప్పుడు ఎక్కడ వాళ్ళిందో ఏగా. ఏమండి ఏగ దొరికిందా? దవడ పేలిపోయిందయ్యా. దవడ గురించి ఆలోచించుకో, ఆ దెబ్బల నైపుణ్యం చూడు. యమగూచి గారు ఏ గోళ వదిలింది కదా, ఈ రాత్రికి ఏం తీసుకుంటారు? కమాలా కుష్ రాసుకోండి. కేజీ పిస్తా, ఒక బాదం బస్తా, జగ్గుడు బత్తాయి రసం, మగ్గుడు దానిమ్మ రసం, ఓ అర డజన్ బ్రాందీ బాటిల్స్. ఏంటి పూటకా సంవత్సరం మొత్తానికి చెప్తున్నావా? ఆల్రెడీ రెండు బాటిల్స్ అక్కడ ఉన్నాయి కదా. ఇవాళ ఇంకా తక్కువ, డైలీ అయితే డజన్ కి తక్కువ తాగడం. శుభ్రంగా సర్దుకున్న సామాన్లన్నీ నాశనం చేసేసాడు, ముందు అతను పంపించేయండి. ఇదిగో ఏదో పాపం ఫ్రెండ్ కదా పోనీ, అక్కడ ఫ్యాన్ కూడా విరిగింది, అది కూడా సర్దు. ఇదిగో లింగబాబు, ఇదిగో లింగబాబు, అమ్మాయి చెప్పింది కరెక్ట్, ఆడ ఎంత బలవంతుడైనా ఆయన భరించడం చాలా కష్టం, ఆయన పంపించేద్దామయ్యా. అలా అనకా చక్రం, ఆ రాక్షసుడు ఫకీర్ దాదా నుంచి నా భార్యను రక్షించుకోవడానికి ఎంత కష్టమైనా భరిస్తాను, ఎంత నష్టమైనా సహిస్తాను. ఏంటి సౌండ్ యమగూచి గారు, మీరేం మందు అవుతున్నారా శంకమవుతున్నారా? ఏ మందు తాగడం రా, రెండో నుంచి మందు తాగడం సరిపోతుంది. ఎవరినైనా కమలకు సకూర చేద్దాం అనుకుంటున్నాను, చేతులు చెంచమలు ఆడిపోతున్నాయి. ఎవరియా నీడలు? అవి నీళ్ళు కాదండి బాబు, పేళ్ళు. ఆ పకీర్ దాదా గారు అడుగుజాళ్ళు. అచ్చా అయితే పట్టుకోరా బచ్చా. ఆ ఫకీర్ దాదాగాడి పేడ ఎప్పుడు వదులుతుందో గాని, ఈ యమగూచి గాడు నాకు గోచి కూడా మిగిల్చేటట్లేడు. అయ్యో యమగూచి గారు, యమగూచి గారు లేవండి. ఆ ఫకీర్ దాదా తన మనుషులతో వచ్చేస్తున్నాడండి. వాడు వచ్చాడంటే నన్ను నా భార్యని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడండి. యమగూచి గారు, యమగూచి గారు, యమగూచి గారు, ఏమండి లేవండి, మిమ్మల్నండి యమగూచి గారు. ఏమండి నన్ను నా భార్యని కాపాడతారనే కదా ఇంత డబ్బు పోసి మిమ్మల్ని తెచ్చుకున్నాం, కానీ మీరు ఇలా తాగి పడుకుంటారని కాదండి. ఏమండి ఇది చాలా అన్యాయం అండి. యమగూచి గారు,
మీ కాళ్ళు పట్టుకుంటారండి, మీ కాళ్ళు పట్టుకుంటారండి, మీ కాళ్ళు పట్టుకుంటారు సార్! నన్ను నా భార్యని కాపాడండి సార్! సార్ ప్లీజ్ సార్, ఇది చాలా దారుణం సార్! అవును, మీరు ఎందుకు లేస్తారు? మీరు లేవరు సార్! మీరు మీరు ఒకటే, రౌడీలు రౌడీలు ఒకటే, గూడాలు గూడాలు ఒకటే, లేవంటే మామూలు మనిషి కోసం ఎందుకు లేస్తారు? మీరు లేవరు సార్! మీరు లేవరు, హాయిగా పడుకోండి సార్, హాయిగా పడుకోండి. పొద్దున్నే మీరు లేచి చూసేసరికి నన్ను నా భార్యని ఆ ఫకీర్ దాదా అడ్డంగా నరికేస్తాడు. ఆ తర్వాత మా శవాల మించి దాటుకుంటూ హాయిగా వెళ్ళిపోతారు కానీ సార్, హాయిగా వెళ్ళిపోతారు. మీరు పడుకోండి సార్, నాలాంటి మామూలు వాడి కోసం మీరు ఎందుకు సార్ లేవటం? పడుకోండి సార్, పడుకోండి సార్. ఏమిటండి? ఆ ఫకీర్ దాదా వచ్చేస్తున్నాడు రాగా. ఫకీర్ దాదా వస్తే మీకేమిటండి? వాడికి మీరంటే కదా భయం. లేదు, అబద్ధం చెప్పారు. నేను కొడితే వాడు పారిపోతాడని నేను నమ్మించాను. వాడంటే నువ్వు భయపడుతున్నావని అలా చెప్పాను. నిజానికి నేను పిరికి వాడిని రాగా. ఎంత పిరికి వాడినంటే పిల్లికి బల్లికి భయపడేంత పిరికి వాడి. అందుకే నిన్ను కాపాడుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశారో తెలుసా? అందులో భాగంగానే వీడిని తీసుకొచ్చాను రాగా. కానీ వీడు వీడు ఇంకా మనల్ని ఎవరు కాపాడరు రాగా. నాకు నువ్వు లేకు నేను. వాడు వచ్చేస్తున్నాడు రాగా, మనం పారిపోదాం. పద పద వచ్చేస్తున్నానండి. జ్యోతిలక్ష్మి కాలి వచ్చి గొడవ చేస్తున్నారు, మర్యాదగా బయటికి వెళ్తారా, మెడపట్టి గెంటికి పట్టారా? ఎక్కడు అక్కడే నిలబడి అడుగు ముందుకేసినా వెనకేసినా ఆన్నే సంపి బొంద పెడతా రే దాన్ని. ఏమ్రా, నా పెండ్లాన్ని కాపాడమని కాళ్ళు పట్టుకొని పైసలు ఇస్తానని బేరం పెట్టి డోకాయేసి పోలీసు వాళ్ళు అనిపిస్తావులే. ఎర్రని పోలీసు, ఎర్రని పోలీసు వాళ్ళు ఏరితే అంతసేపు కొడతానేటండి, కత్తిచ్చుకుని ఒక పోటు పొడిసికున్నాను. అప్పుడే చంపు తెట్టరా, ఇంకా చాలా కత్తున్నది. పబ్లిక్ లో ఎవరినో మర్డర్ చేస్తే నువ్వు సాక్ష్యం చెప్తావులే. ఇప్పుడు నిన్ను పబ్లిక్ లో రేప్ చేస్తా, ఎవరొచ్చి సాక్ష్యం చెప్తా చూస్తా. నన్ను చంపేయండి. ఎవడి అయ్యా, అయ్యా అమ్మా, అమ్మా అయ్యయ్యో, మీరంతా ఇంతమంది ఆడవాళ్ళు, ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరుగుతుంటే చూసి ఊరుకుంటారా? చక్రం చక్రం, నీకు ఎన్నోసార్లు ఎన్ని సహాయం చేశాను రా, ఒక్క సహాయం చేయరే. మాగ్రెట్ మాగ్రెట్ రే మామూలు వేలుపిల్లే వేలుపిల్లే, నీకెళ్ళి మడ మాట్లాడు.
ఒక్క మంత్రం వేసి వాడిని వేరుబిళ్ళి చిన్న వారిని కరుణించుట ఉత్తమ మానవ లక్షణము కదా. నేను ఎన్నో అబద్ధాలు చెప్పిన పిరికివాణ్ణి, నన్ను క్షమించరాగా. అలా అనకండి, బాధని భయాన్ని మీరే అనుభవిస్తూ ఆ క్షోభను కూడా మీరే భరించారు. అగ్నిగుండం లాంటి ఆ ఫకీర్ దాదా సగని నా దగ్గర కూడా రానియకుండా నన్ను పువ్వులా కాపాడుకున్నారు. ఏ భార్య అయినా భర్త నుంచి ఇంతకంటే ఏం కోరుకుంటుందండి? లింగ బాబు తండి స్వయం బాగి బండి వసంతు బిందు వేదిక రే